నమస్తే, వెల్కమ్ టు ద డిబేట్. ఇవాళ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సంజీవ్ రెడ్డి గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, రామకోటయ్య గారు టీడీపీ నాయకులు, అలాగే కోట సాయికృష్ణ గారు బీజేపీ అధికార ప్రతినిధి. హైదరాబాద్ స్టూడియో నుంచి మనకి అందుబాటులో ఉన్నారు వైసీపీ నాయకులు చంద్రగిరి యేసురత్నం గారు. అందరికీ వెల్కమ్ అండి. రైట్, ఇవాళ దేశంలో 5 పేజీల ఎలక్షన్స్ అయిపోయాక ఒక కీలకమైన చర్చ నడుస్తోంది. ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ వచ్చి ఏ పార్టీ స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదు అని ఒక వార్త నడుస్తున్న నేపథ్యంలో ఇటు UPA 3 ప్రయత్నాలు ఊపందుకున్నాయి. మరొకవైపు సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలోనే ఉంటూ అన్ని పరిస్థితుల్ని పర్యవేక్షిస్తూ, మరొకవైపు ప్రచారాల్లో పాల్గొంటూ చాలా బిజీగా అందరినీ యాక్టివ్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇంకొక వైపు ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలంటూ కేసీఆర్ రాష్ట్రాలు చుట్టేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హంగ్ రాబోతోంది. ఈసారి ఎన్నికల్లో తటస్థులు కీలకం కాబోతున్నారు, ఈ ఫ్రంట్లు కీలకం కాబోతున్నాయి, UPA 3 అధికారంలోకి వచ్చే అవకాశం కూడా ఉంది అంటూ ఒకరికొకరు అవి మరి గాంభీర్యాలు ప్రదర్శించుకునే స్థాయికి వెళ్ళిపోయారు. ఇంకొక కీలకమైన వార్త, నిన్న జాతీయ స్థాయిలో జాతీయ మీడియాలో చర్చ నడుస్తున్నటువంటి వార్త, తెలంగాణ సీఎం కేసీఆర్ రాహుల్ గాంధీతో టచ్లోకి వస్తున్నారు అనే వార్త ఒకటి కీలకంగా మారింది. ఇది ఎంతవరకు నిజమో, ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉంటే గనక ఎలా వెళ్ళబోతున్నారు అనేది మున్ముందు మనం టీఆర్ఎస్ నాయకులను కూడా అడిగి తెలుసుకుందాం. టీఆర్ఎస్ నాయకులు ఎవరో ఒకరు మనకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. రైట్, మొత్తంగా ఈ అంశాల మీద చర్చిద్దాం. కీలకంగా దేశ రాజకీయాల్లో ఒక కీలక మలుపు నిన్న అనే చెప్పాలి. నిన్న వచ్చినటువంటి వార్తలు ఏం జరగబోతున్నాయి, భవిష్యత్ ప్రణాళికను చెప్పబోతున్నాయి. రేపు 21వ తేదీన ఎగ్జిట్ పోల్స్, 19వ తేదీన ఎగ్జిట్ పోల్స్ వచ్చిన అనంతరం 21వ తేదీన ఈ 21 పార్టీలు బీజేపీయేతర పక్షాలన్నీ భేటీ కాబోతున్నాయి. ఆ రోజు కార్యాచరణ నిర్ణయించబోతున్నాయి. ప్రధాని అభ్యర్థిని కూడా ఒకవేళ ఆ రోజే నిర్ణయించే అవకాశం ఉంది అనేది ఢిల్లీ నుంచి ఢిల్లీ వర్గాల సమాచారం. సాయికృష్ణ గారు, ముందుగా మీ దగ్గరికే వస్తాను. హంగ్ రాబోతోంది. బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో గతంలో వచ్చిన సీట్ల కంటే 100 సీట్లను కోల్పోబోతోంది. అందుకే ప్రతిపక్షాలన్నీ ఈసారి యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా UPA 3 అధికారంలోకి రాబోతుంది అనేది ప్రస్తుతానికి ఏదైతే బీజేపీ ఇతర పక్షాలన్నీ ఏకమై ముందుకెళ్ళబోతున్నాయో వాళ్ళు చెప్తున్న మాట. దీన్ని బీజేపీ ఎలా చూస్తోంది? ఇది ఒక రకంగా ఇటు కేసీఆర్ కూడా రాహుల్ గాంధీతో మంతనాలకే ముందుకు వచ్చారనేటువంటి ఒక వార్త నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకటి చాలా స్పష్టంగా మొదటి నుంచి కూడా, ఎన్నికలు మొదటి దశ ఎన్నికల నుంచి కూడా మేము చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ మే 23వ తారీఖు నాటికి మీకు స్పష్టత వచ్చేస్తుంది. భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని NDA 23వ తారీఖున వచ్చే రిజల్ట్ని చాలా సొంతం చేసుకునేలాగా ఉంటుంది. అంటే మేము ఆహ్వానించే పరిణామాల రిజల్ట్లో కనపడతాయి మాకు. ఇది మా అది అతివిశ్వాసం కాదు, ఆత్మవిశ్వాసం. 4-5 పేజీలు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పత్రికల్లో వచ్చే వార్తలను పక్కన పెడితే, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ దృష్టి నుంచి ఆలోచిస్తే తెలుగు మీడియాలో వస్తున్న వార్తలకు మాకు మేము అంత క్రెడిబిలిటీ ఇవ్వం. లేదు, ఇది తెలుగు మీడియాలో వచ్చిన వార్త కాదు. జాతీయ స్థాయిలో మీరు అలా తీసుకున్నట్టయితే, 2 రోజుల క్రితం సెంటర్ ఫర్ సెఫాలజీ వాళ్ళు ఇచ్చిన ఒక ముందస్తు సర్వే ఫలితాలు చూసినట్టయితే 303 సీట్లు NDAకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ ప్రొజెక్షన్స్ అంటే జరిగిన ఫేజెస్ని, రాబోతున్న వాటికి సంబంధించిన పల్స్ని పట్టుకొని కంపైల్ చేసి వాళ్ళు ఇచ్చింది 303 NDA కూటమికి రాబోతుంది అనేది వాళ్ళు ఇచ్చింది. NDA కూటమి. ఓకే. సో ఒకటేంటంటే, ఇందులో హంగ్ రావటం అనేటువంటి పరిస్థితి అయితే ఎక్కడ కనిపించట్లేదు. రీజన్స్ నేను చెప్తా చూడండి. ఉత్తర భారతదేశంలో కాంగ్రెస్ కొంత పుంజుకుంది అనేటువంటి వార్తలు వస్తున్నమాట వాస్తవమే. కానీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్కి ఎంత ఓటింగ్ జరిగింది అనేది తీసుకున్నట్టయితే వాళ్ళు ఆశించినంతగా కాంగ్రెస్ ఓటింగ్కి కన్వర్ట్ చేసుకోలేకపోయారు. ఓట్ ట్రాన్స్ఫర్ జరగలేదు. ఎక్కడైతే వాళ్ళు మిత్రపక్షాలతోటి కలిసి పోటీ చేస్తున్నారో అక్కడ ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వలేదు. 3 రాష్ట్రాలు స్వాధీనం చేసుకుంటే అంటే మీరు శాసనసభ ఎన్నికల్ని, స్థానికంగా జరిగే ఎన్నికల్ని, జాతీయ స్థాయిలో జరిగే ఎన్నికల్ని వేరువేరుగా చూడాల్సి ఉంటుంది. జాతికి ఒక ఈ దేశానికి నాయకత్వం వహించేటువంటి ఒక సమర్థవంతమైన ప్రధాని ఇచ్చేటువంటి ఎన్నికలు ఇవి. ప్రజల్లో ఆ మాత్రం విచక్షణ ఇంకా ఉంది. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి సీటు రాదు, ఒక ఓటు రాదు అన్నారు. మా అభ్యర్థులు ఎవరో తెలియకుండా, మా అభ్యర్థులతో పరిచయాలు కూడా లేకుండా ఈరోజు గ్రామ ప్రాంతాల్లో కమలం పువ్వు గుర్తు చూసి ఓటేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు మీకు ఎలక్షన్ రిజల్ట్ రానివ్వండి,
మీకు తెలుస్తుంది ఎన్ని ఓట్లు మాకు పడ్డాయో, ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ మాకు వచ్చిందో. ఏపీ అసెంబ్లీలోనా? నేను చెప్తుంది ఏపీ అసెంబ్లీ అండ్ పార్లమెంట్. మాకు అసెంబ్లీ కన్నా కూడా పార్లమెంట్కి ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఎందుకో కూడా చెప్తాను. దేశానికి ఒక నాయకత్వాన్ని అందించేటువంటి నరేంద్ర మోడీని ఈరోజు ప్రజలు చూశారు. అటువంటి బలమైనటువంటి నాయకుడు కావాలి. ఒక ఒక బలమైనటువంటి భారత్ నిర్మించేటువంటి ఒక నాయకత్వం ఉండాలి అనేటువంటిది ప్రజలకు ఉన్నటువంటి ఆలోచన. సో కాంగ్రెస్కు ఒకవైపు ఏమవుతుందంటే అనేక రకాలైనటువంటి వ్యతిరేక తీర్పులు వస్తూ ఉన్నాయి. మీరన్న మూడు రాష్ట్రాలు తప్పితే గడిచిన 5 సంవత్సరాల్లో కాంగ్రెస్ గెలిచినటువంటి రాష్ట్రాలు దాదాపుగా శూన్యం. కోల్పోటు వస్తున్నదే కానీ సాధించినటువంటి రాష్ట్రాలు ఏం లేవు. ఇప్పుడు అవి స్థానిక అంశాల మీద ఉన్న క్లియర్గా చెప్పేశాం మీకు. స్థానిక అంశాల మీదుగా జరిగిన ఒకటిను మూడు రాష్ట్రాల్లో కూడా అనేక పర్యాలు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు పరిస్థితి అది కాదు. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ మీద అతి స్వల్ప వ్యవధిలో తీవ్రమైన వ్యతిరేకత అక్కడ రావటం జరిగింది. బెస్ట్ ఎగ్జాంపుల్, 4 నెలల క్రితం వచ్చినటువంటి కొత్త ప్రభుత్వము మీరు రాజస్థాన్లో తీసుకుంటే ఈరోజు రైతు ఉద్యమాలు జరుగుతున్నాయి. మీరు ప్రతిసారి ఏమంటారు, మధ్యప్రదేశ్లో రైతు ఉద్యమాలు జరిగినాయి అంటారు. ఈరోజు రైతు ఉద్యమాలు జరుగుతున్నాయి. రైతులు ఈరోజు వ్యతిరేకంగా ఉన్నారన్న వార్తలు వస్తూ ఉన్నాయి. 4 నెలల్లోనే నిజస్వరూపం ఏంటో, పరిపాలించేటువంటి ప్రభుత్వం యొక్క నిజస్వరూపం ఏంటో ప్రజలు అర్థం చేసుకున్నారు. దీనికన్నా కూడా జాతీయ స్థాయిలో బలమైనటువంటి ఒక పార్టీ, జాతీయ స్థాయిలో వ్యవసాయం పట్ల రైతుల పట్ల ఒక పంధా తీసుకునేటువంటి ఒక పార్టీ అధికారంలో ఉండాలి అనేటువంటి ఒక ఆలోచనకి ఈరోజు ప్రజలు వచ్చున్నారు. కాబట్టి ఎటు చూసినా కూడా భారతీయ జనతా పార్టీకి సానుకూల వాతావరణమే కనిపిస్తుంది. ఖచ్చితంగా 303 సీట్లు ఎన్డీఏ పక్షాలకి 303 సీట్లు అన్నారు. బీజేపీ ఎన్ని సీట్లు సొంతం చేసుకుంటుంది? ఎన్డీఏ పక్షాలన్నీ మీతోనే ఉన్నాయా? 280 సీట్లు పైగా బీజేపీ వస్తుంది. నేను చెప్పిన ఎన్డీఏ కూటమికి 303 మినిమం. మరి మొన్న రామ్ మాధవ్ గారి వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి? ఈసారి 270 సీట్లు వస్తాయో రావో డౌట్గా ఉందని రామ్ మాధవ్ గారు, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఆయన మాట్లాడుతూ ఒక సందేహం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నా పార్టీలో ఉన్న నాయకులు అన్యాపదంగా అన్యాపదేశంగా ఏమైనా మాట్లాడిన వాటికి అంత ప్రాముఖ్యత అన్యాపదేశంగా ఎలా మాట్లాడతారు సార్? ఒక జాతీయ అధికార ప్రతినిధి అన్యాపదేశంగా మాట్లాడారని ఎలా అంటారు? అదే జాతీయ అధికార ప్రతినిధి, అది మీడియాతో మాట్లాడు, అదే జాతీయ అధికార ప్రతినిధి, మాకు కింగ్లు ఉన్నారు కానీ కింగ్ మేకర్లు అవసరం లేదు, మాకు వేరే వాళ్ళ సపోర్ట్ అవసరం లేదు. ఆఫ్ కోర్స్ అది మీ కాన్ఫిడెన్స్, అన్న మాట పట్టించుకోండి. అదే మరొక జాతీయ అధికార ప్రతినిధి, మరొక జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు గారు ఈ దేశంలో 335 సీట్లకు పైగా మెజారిటీతో ఆ సంఖ్యతోటి భారతీయ జనతా పార్టీ రెండవసారి ప్రభుత్వాన్ని కొలువు తీర్చబోతోంది అని చెప్పిన మాటల్ని పట్టించుకోండి. ఇక్కడ ఒకటి ధీమాగా కాన్ఫిడెంట్ గా చెప్పుకునేది అన్ని పార్టీలు చెప్పుకుంటారు, కానీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని తగ్గించేటువంటి మాట ఒక జరుగుతుంది. విశాలమైన కాంటెక్స్ట్ లో ఏ కాంటెక్స్ట్ లో మాట్లాడారో మొత్తం కాంటెక్స్ట్ తీసి చూడండి. అంతేగాని ఆ స్టేట్మెంట్ వరకు కట్ చేసి మీరు చూసినట్టయితే అలాగే కనిపిస్తాయి. ఎంటైర్ కాంటెక్స్ట్, ఏ కాంటెక్స్ట్ వాళ్ళు ఆపరేషనల్ కాంటెక్స్ట్ అంటాం దాన్ని, ఓకే, దాంట్లో చూడండి, దాంట్లో ఫిట్ అవుతుంది మీకు. మొత్తం స్టడీ చేసిన తర్వాత దాన్ని మనం చర్చిద్దాం. ఓకే, మీరు అంతవరకు రైట్. రామ్ కోటయ్య గారు, మీ ప్రయత్నాలు, మీ అధినేత చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఫలితాలను ఇవ్వబోతున్నాయా? ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో అనిశ్చితమైనటువంటి వాతావరణం ఏర్పడింది. ఎలాంటిదంటే, వాస్తవంగా భారతీయ జనతా పార్టీ పోటీ చేసినటువంటి 437 ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానాల్లో వాళ్ళకి చాలా స్థానాల్లో యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ లేకపోతే తమిళనాడులో కానీ మిగతా చోట్ల పోటీ చేసినటువంటి స్థానాల్లో దరిదాపుగా 140 స్థానాల్లో ఎక్కడ అవకాశం లేని విధంగా ఉందనేది నిన్న ఒక చర్చలో డిస్కషన్లో వచ్చినటువంటి విధానం. అది కనుక 437 నుంచి 140 కనుక తీసేస్తే 303 స్థానాల్లో ఏది పోటీగా ఉండే అవకాశం ఉందనే చూస్తున్నారు. దాంట్లో గెలిచేవి ఓడేవి అవన్నీ కన్నా మనం కన్నా లెక్క తీసుకుంటే డౌట్ లేకుండా, అంటే సోదరులు సాయికృష్ణ గారు వారు చెప్పిన విధానంలో ఏంటంటే గ్యారంటీగా వస్తుందని చెప్పి చెబుతున్నారు. నిన్న మురళీధరరావు గారు హైదరాబాద్లో వచ్చి ఒక్క సీటు వచ్చినటువంటి వాళ్ళని కూడా వదిలేదు లేదు, ఒక్క సీటు ఉన్నటువంటి వాళ్ళని కూడా కలుపుకొని పోతాం, ఎవరిని కూడా లేదు, మాకు పరమ శత్రువులైనా కూడా మేము కలుపుకొని వెళ్తాం అనేది. అసలు వాస్తవంగా ఏంటంటే మిత్రధర్మం మిత్రభేదం అనేది అసలు యాక్చువల్గా మోడీ గారు అమిత్ షా గారు ఎందుకు చదువుకోలేదో నాకు బాధగా ఉంది. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన మీద ఎంతో ప్రేమతో తెలుగుదేశం ప్రభుత్వాన్ని, భారతీయ జనతా పార్టీ ఉన్న ప్రభుత్వాన్ని బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలిపించారు. ఇవాళ గుండె నిండా గాలి పీల్చుకునే అవకాశం ఉన్నదాన్ని ఇవాళ మేమంతా దరిదాపుగా కొన్ని
ఒక ఎవరైనా ఒక మనిషి ఒక చదువుకున్నాడు అనుకోండి, టెన్త్ క్లాస్ చదువుకున్నాడు అనుకోండి, దానికి ఒక సాధారణ ఉండవు సర్టిఫికేట్ ఇస్తాం. ఇంటర్మీడియట్ చదివారు అనుకోండి, దానికి ఒక వాల్యూ ఉండాలి. డిగ్రీ చదివితే ఒక వాల్యూ ఉండాలి. మేమంతా కూడా 20 సంవత్సరాల పైచిలకు ఒక పార్టీలో ఒక సిద్ధాంతం కోసం పనిచేసాం. 23 సంవత్సరాలు పనిచేసినటువంటి వాళ్ళం అందరం కూడా ఆ పార్టీ నుంచి బయటకు రావాల్సిన అవసరం ఏర్పడింది. కారణం ఏంటి, రీజన్ ఏంటి అంటే, ఒక తండ్రిగా ఉండాల్సినటువంటి సందర్భంలో తండ్రి కీచక పాత్ర చేస్తే కనుక ఇబ్బందికరం. తండ్రి అంటే నాది నాయకుడు అయినటువంటి అధ్యక్షుడు. నిజంగా మోడీ గారికి ఈ మాయామర్మాలు కొన్ని తెలుసో తెలియదో నాకు తెలియదు. కానీ ఏంటంటే, అమిత్ షా గారి యొక్క నాయకత్వంలో ఉన్నటువంటి దరిదాపుగా ఈ భారతీయ జనతా పార్టీ పరిపూర్ణంగా ఫెయిల్ అయింది. దానివల్ల భారతదేశంలో అనిశ్చిత పరిస్థితి, అనుకోకుండా 44 స్థానాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా 130-140 స్థానాలు వస్తాయనే ఒక ఆలోచనలో ఉన్నారు. వాళ్ళకి 100 స్థానాలు వచ్చినా కూడా దేశంలో ఉన్నటువంటి ఈ లోకల్ పార్టీలు అయితే ఏవైతే ఉన్నాయో, తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే అన్ని పార్టీలు సంబంధించినటువంటి పార్టీలు, మమతా బెనర్జీ గారు కానీ లేకపోతే అందరూ కలిసి, వీళ్ళందరూ కలిసి ఒక కూటమిగా ఏర్పడడానికి ఆస్కారం. కానీ నా అభిప్రాయం అయితే ఎన్డీఏ ఆర్ యూపీఏ. ఎందుకు అంటే, ఇంతకుముందు థర్డ్ ఫ్రంట్కి సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ విత్డ్రా చేసుకుంటే దేశంలో అనిశ్చిత పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా వాజ్పేయి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ కనుక సపోర్ట్ చేయడం వల్ల ఆయన అత్యున్నత పరిపాలన దరిదాపుగా అందరితో చాలా మంచి ప్రాణంగా మెలిగి దేశంలో మంచి నాయకత్వాన్ని తీసుకొచ్చి స్వర్ణ చతుర్భుజి లాంటి మంచి మంచి పథకాలను ప్రవేశపెట్టారు. కానీ దురదృష్టం ఏంటంటే, భారతీయ జనతా పార్టీలో పనిచేసేటువంటి కేడర్ బ్రహ్మాండంగా ఉన్నా కూడా ఆది నాయకత్వం ఏదైతే ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి ఆది నాయకత్వం అంటే ప్రధానమంత్రి, ఆ ఫెయిల్యూర్ వల్లనే ఇప్పుడు ఇలాంటి చర్చలు నడుస్తున్నాయి. 200% ఆ ఫెయిల్యూర్ కాదు, పరిపూర్ణంగా ఆయన ఎంత మంచి గొప్ప వక్తో ఆయనకి మంచి హృదయం లేకపోవడం వల్ల ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. ఇవాళ కూడా మేమంతా బాధపడుతూ ఉంటాం. చాలా మంది ఎక్కడికి వెళ్ళినా కూడా నన్ను గుర్తుపట్టేవాళ్ళు ఏమంటే బీజేపీ రామకోట గారిని గుర్తుపడుతూ ఉంటారు. దురదృష్టం ఏంటంటే, మేమంతా కూడా ఇవాళ బయటకు వచ్చి వాళ్ళు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు అంటే, మేము చూసాం, అబ్జర్వ్ చేసాం, పర్సనల్గా చూసాం. వారి హృదయంలో వారు చేసినటువంటి కొన్ని చాలా ఇబ్బందికరమైంది. ఆంధ్రప్రదేశ్కి మేమంతా వెళ్ళినప్పుడు వారు మాకు చెప్పింది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని మీకు బ్రహ్మాండమైన అగ్రగామిలో నిలుస్తున్నారు. మనకి బాగా అయ్యే మామూలు 95% మార్కులు వచ్చినటువంటి సాయికృష్ణ గారు స్టూడెంట్ ఉన్నాడు, 95% వచ్చిందనుకోండి, అరే బాబు నువ్వు బాగా చదివితే బాగుంటుంది, ఇంకో 4% కానీ నువ్వు కనుక కొట్టావంటే నీకు బ్రహ్మాండమైన మార్కులు వస్తాయి. నువ్వు మాస్టర్గా ఏం చేస్తారంటే, నువ్వు ఐఐటీలోకి వెళ్ళచ్చు, నీకు అన్ని రకాలుగా నువ్వు ఎంటెక్ చదువుకో అని చెప్పేసి మాస్టారే చెప్పి పంపిస్తారు. కానీ దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ముందుకెళ్తున్న సందర్భంలో దీనికి పరిగెత్తుతున్న ఆంధ్రప్రదేశ్కి కాలు అడ్డం పెట్టి కింద పడేటట్టు చేశారు. ఆ క్రమంలో దేశభక్తులుగా ఉన్నటువంటి మాలాంటి వాళ్ళు చాలామంది భారతీయ జనతా పార్టీల నుంచి మానేసి ఇవాళ ప్రాంతీయ పార్టీల వైపు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే చాలామంది ప్రాంతీయ పార్టీల వైపు చూస్తున్నారు. ఇవాళ భారతదేశంలో ఏంటంటే, కష్టపడి పనిచేసి మంచి హృదయం ఉండి ప్రజల్ని ఆకట్టుకునేటువంటి నాయకుడు కావాలి. అలా ఉన్నటువంటి నాయకులు ఎవరున్నారు, మమతా బెనర్జీ గారు ఇవాళ కూడా హవాయి నాయకుడు కావాలి, లేకపోతే నాయకురాలు కావాలి, లేకపోతే నాయకురాలు కావాలి. ఇక్కడే నేను చాలా క్లియర్గా చెప్తాను, నాయకుడు నాయకురాలు ఎవరైనా మమతా బెనర్జీ గారు అయ్యారు, నాయకురాళ్ళు అయ్యారు. అదే అందుకే చెప్తున్నాను, క్లారిటీ ఉందా మీకు, నాయకుడు నాయకుడు కావాలి, నాయకురాలు కావాలి, ఎవరైనా సరే. ఎవరైనా నాయకుడు అంటే దాని అర్థం ఏంటంటే, మీరు నాయకుడిని స్త్రీలింగం పురుషలింగంలో చూడకండి. నేను నేను అలా నాయకులు అలా అవసరం లేదు. సరే, ఏకవచనమో బహువచనమో, ఏకవచనం బహువచనం, నాయకులు అని చూడాలి. మనకు కావాల్సిన నాయకులు కావాల్సిన అవసరం ఉంది. దీంట్లో మీరు మమతా బెనర్జీ గారు చూస్తే ఆవిడ ఇప్పుడు కూడా హవాయి చెప్పులు వేసుకునే జరుగుతుంది, దానికి ఆమె దగ్గర ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి లేదు. కానీ ఆవిడ ఏంటంటే, నేను బెంగాల్కి పరిమితమై ఉంటానని చెప్తుంది. మీరు నవీన్ పట్నాయక్ గారిని చూసుకుంటే, ఆయన 10-5 ఆఫీస్ వర్కింగ్ అవర్స్, ఆయన ఎట్టి పరిస్థితుల్లో, ఆయన ఏ విషయంలో కూడా వారు ఎక్కడ కూడా బయటికి నా వరకు నేను కంఫర్టబుల్గా ఉంటానంటాడు, ఆయన వరకు ఆయన ఉన్నారు. మీరు ఇంకా కొద్దిగా ముందుకెళ్తే పినరాయి విజయ్ చూస్తే, వాళ్ళందరూ సిపిఐ సిపిఎం వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు, వాళ్ళకి సంబంధించిన విధానంలో వాళ్ళు ఎక్కడ బయటకు వచ్చేవాళ్ళు లేరు. మీరు మీరు కర్ణాటకలో చూస్తే, మనకి కుమారస్వామి అనుకో వాళ్ళ విషయంలో చూస్తే, నాకు అసలు ఈ పోస్ట్ చేయడమే చిరాగ్గా ఉంది, నాకు ఐఎమ్ నాట్ దిస్ వన్. వాళ్ళ నాన్నగారు మాత్రం, నేను మళ్ళీ ప్రధానమంత్రి అవుతానని చెప్పేసి కసరత్తులు చేసి బ్రహ్మాండంగా వర్కౌట్లు చేస్తున్నారు 86 సంవత్సరాల్లో ఆయన. ఎందుకంటే అంతకుముందు పార్లమెంట్లో ఉన్న దీని సంతోషంతో మళ్ళీ నుంచున్నారు. ఈ విధంగా చూస్తే, మీకు బాగా హార్డ్ వర్క్ చేసేవాళ్ళు ఎవరు కనబడుతున్నారు మీకు, ఆంధ్ర రాష్ట్రం నుంచి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ నుంచి కేసీఆర్ గారు. ఏంటంటే, కేసీఆర్ గారు ఏంటంటే, కొద్దిగా ఆయనకి ఒక గొప్పతనం ఉంది. చాలామంది ఆయన ఫామ్ హౌస్కే పరిమితం అవుతారనుకుంటారు, కానీ చిన్న చిన్న పాంప్లెట్ పేపర్ల దగ్గర నుంచి పెద్ద పేపర్ల వరకు అన్ని పేపర్లు రోజు దరిదాపుగా ఆయన చదువుతారు.
ఏ ఓవర్లో ఉన్నా కూడా ఆయన బుక్లు చదివాను, పుస్తకాలు చదవటం, వారికి సంబంధించిన విధానం ఉంది. దానివల్ల నాలెడ్జ్ చెప్పారు కదా, ఎందుకంటే ప్రజలతో మనం కలిసి వాళ్లతో మనం కలిసి వాళ్ళందరితో కనుక ముందుకెళ్తుంటే కానీ కాదు. ఇది చంద్రబాబు నాయుడు గారికి ఉన్న గొప్పతనం ఏంటంటే దేశంలో ఉన్న అందరు నాయకులతో నచ్చిన. కేసీఆర్ విషయంలో కాస్త స్వరం మారింది, జాతీయ మీడియాలో వచ్చిన వార్త కావచ్చు. కాస్త కేసీఆర్ది మీకు స్వరం మారటం వేరే ఏం కాదు. ఏంటంటే ఆ నిమిషానికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారంగా 4 ఏళ్ళు ఉంటాడు కాబట్టి పర్లేదు, మనకు చూసుకోవడానికి అవకాశం ఉందనే ఉద్దేశంతో జనాలు వెళ్తారు. తప్పితే అదర్ కార్నర్లో కేసీఆర్ దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏమి లేదు. ఎందుకంటే సంజీవ్ రెడ్డి గారు, సంజీవ్ రెడ్డి గారు మీ కాన్ఫిడెన్స్ ఏంటి మొత్తంగా యూపీఏ యూపీఏ అనగానే సహజంగా అందరికీ కాంగ్రెస్ అనే మాటే వినిపిస్తుంది. అది వినడానికి యూపీఏ అంటే కాంగ్రెస్ ఓన్లీ, కాంగ్రెస్ ప్రోగ్రెసివ్ ఫ్రంట్ అని మనం అలయన్స్ అని మనం అనుకుంటున్నప్పటికీ ఉన్నే తూచుకుంటారు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్. ఎస్ ఎస్ ఎస్. ఈ నేపథ్యంలో మీ కాన్ఫిడెన్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ గోపి గారు, సాయికృష్ణ గారు, రామ్ కోటయ్య గారు, గుడ్ మార్నింగ్ 24/7 అండ్ ఆడియన్స్. సాయికృష్ణ గారు పాపం వాళ్ళ పార్టీ గురించి ఆయన చెప్పాడు, అది ఆయన హక్కు. రామ్ కోటయ్య గారు అంతే, నేను అంతే. విషయం ఏంటంటే 3 సార్లు పివి నరసింహరావు గారు, మన్మోహన్ సింగ్ గారు 15 సంవత్సరాల పాటు ఈ దేశాన్ని ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా కోవల్యూషన్ గవర్నమెంట్ నడిపిన పరిస్థితి దేశ ప్రజలు చూశారు. వాజ్పేయి గారు 5 సంవత్సరాలు నడిపారు, 4 ప్రభుత్వాలు తప్ప ఏ ప్రభుత్వం కూడా సుస్థిరమైన ప్రభుత్వం, ఏ పార్టీ కూడా సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఈ దేశంలో ఇవ్వలేకపోయింది. మోడీ గారు, రామ్ కోటయ్య గారు చెప్పినట్టు చాలా మహానాయకుడు మన దేశానికి దొరికాడని మేము కూడా అనుకున్నాం. కాంగ్రెస్ పార్టీ తర్వాత చాలా సంవత్సరాల తర్వాత సింగిల్ లార్జెస్ట్గా మెజార్టీలోకి వచ్చి మోడీ గారు ఈ దేశంలో ప్రభుత్వాన్ని స్థాపించినప్పుడు ఇంకా 10-15 సంవత్సరాల వరకు మనకు అవకాశం లేదని మేము కాంగ్రెస్ వాళ్ళని కూడా మేము భావించినటువంటి పరిస్థితి నిజం. కానీ 72 సంవత్సరాల్లో ఇంతమంది ప్రధానులు మనం చూసాం గోపి గారు. నేను 42 సంవత్సరాలుగా నేను స్టూడెంట్ దశ నుంచి 75-73 నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ప్రధానులు ఎంతమంది ప్రధానులు వచ్చినా కూడా ఇలాంటి పరిస్థితి 5 సంవత్సరాల్లో 72 సంవత్సరాల్లో ప్రధానమంత్రులు చేసినటువంటి అభివృద్ధిని చూడకుండా, అభివృద్ధి చేయకుండా 72 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వాలు చేసినటువంటి అప్పుకి 4 రెట్లు 5 సంవత్సరాల్లో చేసినటువంటి ఘనత మోడీ గారికి దక్కింది. అలా ఉంచితే చిన్న చిన్న పొరపాట్లు గతంలో ప్రభుత్వాలు చేసి ఉండొచ్చు, 5%, 10% రాజకీయాల్లో సహజం, నెగ్లిజిబుల్ పర్సంటేజ్ అది. కానీ రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి సంస్థలన్నిటినీ కూడా తన గుప్పెట్లోకి తీసుకుని నీరుగార్చినటువంటి పరిస్థితి దేశ ప్రజలందరూ కూడా గమనించారు. ఇప్పుడు నేను అడిగింది మీ కాన్ఫిడెన్స్ గురించి అడిగితే దేశ ప్రజలు అవునండి అప్పుల గురించి ఆలోచిస్తున్నారా, లేకపోతే ఈ ఫ్రంట్ ఏదైతే ఉందో, మీరు ఫాలో చేస్తున్నటువంటి ఫ్రంట్ ఏదైతే ఉందో దాన్ని నమ్మి ప్రజలు మీ వైపు ఉన్నారన్న? అదే చెప్తున్నానండి, అలా జరిగింది కాబట్టి అవి జరగందే మోడీ గారిని వ్యతిరేకించాల్సిన అవసరం ఏముందండి? 5 రాష్ట్రాల్లో వ్యవస్థలను భ్రష్టు పట్టించారు కాబట్టి నరేంద్ర మోడీ గారిని వ్యతిరేకించడం ఒకటి, మిమ్మల్ని నమ్మడం ఒక విషయం. అవునండి, మిమ్మల్ని నమ్మాలి, అది కావాలి, ఇది వ్యతిరేకించాలి, మిమ్మల్ని నమ్మాలి. ప్లీజ్ ఎలా మీకు చెప్తాను, అది కావాలి, ఇది కావాలి. మోడీ గారి, అమిత్ షా గారి మీద వ్యతిరేకత ఎంత ఉందో ఆయన చేసిన కార్యక్రమాల మీద కూడా ప్రజలు గమనించారు. ఇక యూపీఏని ఎందుకు సపోర్ట్ చేయాలని మీరు అడుగుతున్నారు. నేను చెప్పాను, 15 సంవత్సరాల పాటు ఈ దేశానికి సుస్థిరమైనటువంటి పరిపాలన అందించినటువంటి ఘనత యూపీఏది. మా వెనకమాల ఈ రోజున 21 పార్టీలు బేషరతుగా రాహుల్ గాంధీ నాయకత్వాన్ని సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి బయటపడరు కొంతమంది ఆయా స్థానిక పరిస్థితుల్లో. కొన్నిసార్లు మాకు వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు కూడా, కొన్ని రాష్ట్రాల్లో మాకు వ్యతిరేకంగా పోటీ చేసిన వాళ్ళు కూడా రేపు 23 తర్వాత రాహుల్ గాంధీ నాయకత్వంలో యూపీఏలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. దానిలో భాగంగానే రేపు 21 పార్టీలు ఇంకా ఎక్కువ పార్టీలతో కూడా సమావేశం, విస్తృత స్థాయి సమావేశం ఢిల్లీలో జరగబోతా ఉంది. రానున్న రేపు జరగబోయేటువంటి 2 ఫేజుల్లో కూడా రాహుల్ గాంధీ సునామీ సృష్టించబోతున్నారు. వెంకటరమణ గారు చెప్పారు ఇందాక, 400 సీట్లకే వాళ్ళు పోటీ చేస్తున్నారు, 400-300 చిల్లరకి డైరెక్ట్గా కాంగ్రెస్తో తలపడుతుంది బీజేపీ. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తూ ఉంది. దాంట్లో వాళ్ళకి 100 వస్తాయో 50 వస్తాయో 150 వస్తాయో ఎన్నన్నా రానండి. 21 పార్టీల మద్దతు 21 పార్టీలే కాక మిగతా తటస్థంగా ఉన్న పార్టీ ఉన్న వాళ్ళు కూడా మాకు వచ్చే అవకాశం ఉందండి. రైట్, ఉన్నటువంటి 21 పార్టీల్లోనే సఖ్యత ఎంత ఉందో చర్చిద్దాం మళ్ళీ. ఓకే, ఈ విషయానికి వస్తారు. రైట్, యేసు రత్నం గారు,
యేసురత్నం గారు, మీరు మొదటి నుంచి చెప్పినట్టుగా బీజేపీకి వ్యతిరేకంగా బీజేపీ అన్యాయం చేసింది రాష్ట్రానికి, ఇటు కాంగ్రెస్ అన్యాయం చేసింది కాబట్టి మేము ఇంకేదన్నా ప్రత్యామ్నాయ శక్తి వస్తే మేము ఆ ప్రత్యామ్నాయ శక్తితో వెళతాం, రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటిని సాధించుకుంటామంటూ చెప్తూనే ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ఒక ఫెడరల్ ఫ్రంట్ అంటూ ఒక ప్రయత్నం చేస్తుంటే ఆ ఫ్రంట్లో భాగంగా మేము చర్చలకు ముందుకు వెళుతున్నామంటూ చెప్పి వెళ్ళిన పరిస్థితి. ఇప్పుడు దేశ రాజకీయాలను చూస్తే వైసీపీ స్టాండ్ ఏంటి ఇప్పుడు దేశ రాజకీయాల మీద? ఆల్మోస్ట్ ఒక్క చర్చ తర్వాతనే టీఆర్ఎస్ తోటి మీ మంత్రాలు ఆగిపోయినాయి, ముందు ముందు చర్చిస్తామన్నారు, ఆ చర్చలు ఏమైనాయో తెలియదు. లోటస్ పాండ్లో జరిగినటువంటి కేటీఆర్ జగన్ మీటింగ్ తర్వాత ఇంకెప్పటికీ చర్చలు జరగలేదు, మరో తర్వాత ఏమైనాయో. ఇప్పుడు దేశ రాజకీయాల్లో 5 ఫేజ్లు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక చర్చ మొదలైంది, ఇప్పుడు వైసీపీ స్టాండ్ ఏంటి? అందరికీ నమస్కారం అండి. ఈరోజు ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే భారత రాజకీయాల్లో చాలా పెద్ద ఎత్తున మార్పులు రావటం అనేది మనం అందరూ ఊహించిన విధంగా జరుగుతున్న మాట వాస్తవం. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే యూపీఏ, ఈరోజు వార్తలు చూసినట్టయితే UPA 3 అని ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో మరి సుదీర్ఘంగా పర్యటిస్తూ UPA 3 క్రియేట్ చేయాలనేది వారి ఆలోచనలో భాగంగా మరి ఈరోజు మనకు వార్తల ద్వారా తెలిసింది. నిజంగా UPA 3 అనేది ఇక్కడ 2 విషయాలు, ప్రీ పోల్కు ముందు ఏర్పాటయ్యేది, పోస్ట్ పోల్కు తర్వాత ఏర్పాటయ్యేది. ఇక్కడ ఏంటంటే వారు చెప్పేది ఏంటంటే రేపు సింగిల్ లార్జెస్ట్ పార్టీ బీజేపీ గిన వస్తే ఎవరైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్నారో వారు బీజేపీ నుంచి వచ్చిన నాయకులు కాబట్టి వారికి అవకాశం ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ముందే అందరిని కూడా వినండి, వారి చంద్రబాబు నాయుడు గారు ఒక పథకం ప్రకారం 11వ తారీఖు మధ్యాహ్నం వరకు ఉన్న రాజకీయ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పరిస్థితి వేరు, 11వ తారీఖు మధ్యాహ్నం తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఒక పథకం ప్రకారము భారతదేశ రాజకీయాల్లో ఏదో UPA 3 అని పెట్టాలని అనుకుంటున్నారు. నాకు తెలిసినంత వరకు, నాకు నాలెడ్జ్ ఉన్నంత వరకు ఈ UPA 3 అనేది ముందు ఎలక్షన్స్ కంటే ముందు ఏర్పాటయ్యి ఆ పార్టీలన్నీ కూడా మీరు ఇన్ని సీట్లు ఈ రాష్ట్రంలో మీ సీట్ మీతో అలయన్స్, ఆ రాష్ట్రంలో మీతో అలయన్స్, ఈ రాష్ట్రంలో మీతో అలయన్స్ అని పెట్టుకుంటే తప్ప ఈ స్టేజ్లో ఆల్మోస్ట్ ఆల్ 5 స్టేజెస్ అయిపోయి ఇంక 2 స్టేజెస్ మాత్రమే భారతదేశ ఎలక్షన్స్లో ఉంది. రేపు ఇంకొక 10-12 రోజుల్లో కంప్లీట్ అవుతున్న ఈ తరుణంలో చంద్రబాబు నాయుడు గారు ఊహించిన విధంగా అది జరుగుతుందనేది నాకు నమ్మకం లేదు. ఇక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తప్పనిసరిగా లార్జెస్ట్ పార్టీ అయినా ఎవరొస్తే వాళ్ళు, అది కాంగ్రెసే రావచ్చు, బీజేపీయే రావచ్చు, ఎవరైనా రావచ్చు, అయితే రాజకీయాల్లో భారతదేశ రాజకీయాల్లో తప్పనిసరిగా మోడీ గారు కూడా మన ప్రజల యొక్క దెబ్బ రుచి చూడబోతున్నారు. ఎందుకంటే ఈరోజు ఇప్పుడు తీసుకున్నట్టు రాష్ట్రానికి రావాల్సిన హక్కులు, లేకపోతే రావాల్సినటువంటి నిధులు, లేకపోతే మీరంటున్నటువంటి ప్రత్యేక హోదా, మొదటి నుంచి మీరున్నటువంటి ప్రత్యేక హోదా అనే స్టాండ్, ఎవరు అనుకూలంగా ఉంటే వాళ్ళకే మా మద్దతు, ఎవరు ప్రత్యేక హోదాకి మద్దతు ఇస్తే వాళ్ళకే మా మద్దతు ఉంటుందని ప్రకటించినటువంటి మీ అధినేత ఇప్పుడు దేశ రాజకీయాల దృష్ట్యా ఏమన్నా స్టాండ్ మార్చుకునే అవకాశం ఉందా? అదే స్టాండ్లో వెళతారా? ఒకవేళ వెళితే గనక అదే స్టాండ్లో మొదటి నుంచి మేము ప్రత్యేక హోదా ఇస్తామంటుంది కాంగ్రెస్, మొదటి నుంచి మేము వస్తే అధికారంలోకి ప్రత్యేక హోదా ఇస్తామంటుంది కాంగ్రెస్, మీరేమన్నా కాంగ్రెస్తో వెళతారా? నేను అక్కడికే వస్తున్నాను. సౌత్లో డెఫినెట్గా వాళ్ళు, సౌత్లో ఆల్మోస్ట్ ఆల్ ఇటు తెలంగాణ రాష్ట్రం అయితేనేమి, ఇటు ఆంధ్ర రాష్ట్రం అయితేనేమి, ఇదే తమిళనాడులో అయితేనేమి, మరి అన్ని రాష్ట్రాల్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ సుమారుగా 100 సీట్స్ మరి భారతీయ జనతా పార్టీ కోల్పోతుంది కాబట్టి భారతీయ జనతా పార్టీకి కష్టకాలం ఉన్న మాట వాస్తవం. అయితే ఇక్కడ మా స్టాండ్లో ఏమాత్రం కూడా లేదండి, మేము ఆంధ్ర రాష్ట్రం గురించి, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి గురించి వైసీపీ పాటు పడుతుంది. మా నాయకులు గతంలో జరిపిన చర్చలు కేటీఆర్ గారితో జరిపితేనే ఉంది, ఇతర రాజకీయ నాయకులతో జరిపిన ప్రతి చర్చలో కూడా
మాకు మా రాష్ట్ర ప్రయోజనమే ముఖ్యం, కానీ మాకు ఎట్లాంటి ఇది లేదు. మా రాష్ట్ర ప్రయోజనం అంటే ముఖ్యంగా ప్రత్యేక హోదా కావాలి, ప్రత్యేక హోదా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అక్కడ చక్రం తిప్పినంత మాత్రం కూడా ఇక్కడ మరి చూసినట్టయితే ఆయనకి ఏ ఏ సర్వే చూసేసినా కానీ పార్లమెంట్లో 2-3 సీట్లు కూడా రావు. మరి ఇందాక మీరు ఒక మాట అన్నారు, 11వ తేదీ మొన్న ఎలక్షన్ జరిగిన ఏసరత్నం గారు, మొన్న ఎలక్షన్ జరిగినప్పుడు 11వ తేదీ మధ్యాహ్నం వరకు ఒకలా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 11వ తేదీ మధ్యాహ్నం తర్వాత వేరే స్టాండ్ తీసుకున్నారని, ఏంటి అది కొంచెం క్లారిటీగా చెప్పండి. అదేనండి, ఇప్పుడు ఈ రాష్ట్ర రాజకీయాల్లో రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రి పదవి పోవటం ఖాయం అనేది ఆ రోజుతో డిసైడ్ అయిపోయింది. ఈవినింగ్ పోల్ అయిపోయేసరికి డిసైడ్ అయిపోయింది. తర్వాత ఆయనకున్న మోడీ గారితో ఉన్న ఏదైతే ఆయన సరైన రిలేషన్ లేదో దాని ద్వారా ఆయనకు అక్కడ ప్రమాదం ఉందని తెలిసేసి ఏ విధంగానైనా సరే భారతదేశంలో రాజకీయాల్లో చక్రం తిప్పాలనే ఉద్దేశంతో వెళ్ళారు. చాలా సంతోషం. రామకోటేశ్వరరావు గారు ఇందాక మాట్లాడినప్పుడు నేను విన్నాను, ఇక్కడ భారతదేశంలో ప్రధానమంత్రికి సమర్థుడైన నాయకులు ఎవరు లేరు. ఒక పక్కన ఎవరు చూసినా కానీ వాళ్ళకి అన్ని మైనస్లు చెప్పి ఇంకా ఉన్నది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారి ఈ భారతదేశానికి దిక్కు అనేది చెప్పడం జరిగింది. ఏదైనా నేనేం చెప్తున్నాను, ఇంట గెలిచి రచ్చగలవాలని ఏసరత్నం గారు మీరు మీరు సమర్థవంతమైన ఆఫీసర్గా పనిచేశారు, కానీ ఒక విషయం మాత్రం మీరు మర్చిపోయారు. ఏంటంటే తాడి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ మేతకు ఎక్కాను అన్నట్టుగా మీరు అసలు విషయం చెప్పండి అంటే అదంతా వదిలేసి మోడీ గారు ప్రభుత్వం వస్తున్నారు అదో చెప్పలేము, వాళ్ళకి సీట్లు కోల్పోతారు కానీ వాళ్ళకి భారతీయ జనతా పార్టీ వాళ్ళ పార్టీకి సంబంధించి అది కాదు సార్. మీరు ఇంత సీనియర్ మోస్ట్ ఆఫీసరు, వాళ్ళ పార్టీ నాయకులే అక్కడ ప్రధానమంత్రిది అక్కడ ఉన్నారు. అసలు రాజ్యాంగ వ్యవస్థ ఒక విధానం, ఆయన ఎవరిని పడితే వాళ్ళని పిలవటం. ఇప్పుడు ఇంతకుముందు పిలిచారు ఓ చోట, ఇక్కడ కర్ణాటకలో అత్యధిక మెజార్టీ ఉందని పిలిచారు, భంగపోటు అయ్యారా లేదా? ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు కనుక చేపడితే కనుక ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది, దీనివల్ల ప్రాబ్లం ఉంటుంది. అది వదిలేసేయండి. ఎందుకంటే నేనేమంటున్నానంటే ఇక్కడ కాదండి, ఇప్పుడు ఏదైతే మామూలు పార్టీ మాట్లాడలాంటి చెప్పారు ఆయన. రాష్ట్ర రాజకీయాల్లో ఇది ఎలాగో మనం నెగ్గుకు రాలేమని తెలిసే చంద్రబాబు నాయుడు గారు దేశ రాజకీయాల్లోకి వెళుతున్నామని ఆయన మాట్లాడారు, క్లారిటీ ఇస్తున్నారు. ఇక్కడ ఇక్కడ నేను చాలా క్లియర్గా ఒక విషయం చెప్తున్నాను, ఒక రకమైన మైండ్ గేమ్లో వైఎస్ఆర్సీపీ ఉంది. దానికి సంబంధించిన విధానాల్లో నేను చాలా క్లియర్గా చెప్పగలను, రాష్ట్రంలో రాష్ట్ర అభివృద్ధి చేసి ఎట్టి పరిస్థితుల్లో కంకణం కట్టుకుని రాష్ట్రంలో పరిపూర్ణంగా ప్రతి 17,222 గ్రామాలకి నీటి సౌకర్యం ఏర్పాటు చేయటం, ఈ రాష్ట్ర అభివృద్ధి చేసే విధానంలో చంద్రబాబు నాయుడు గారు కట్టుబడి ఉన్నారు. ఈ రాష్ట్రంలోనే ఉంటారు, ఎట్టి పరిస్థితుల్లో ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగానే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే. రైట్, ఏసరత్నం గారు చెప్పండి. అదేనండి, నేను అంటే మధ్యలో ఇంటరప్షన్ వచ్చేసింది. నేననేది ఏంటంటే ఇంట కలిసి రచ్చగలవాలి అని అంటారు. మరి వాళ్ళు చెప్పుకొని తిరుగుతున్నారు, రేపు కాబోయే ప్రధానమంత్రి మరి వారి దృష్టిలో ఉందో లేదో కానీ భారతదేశ ప్రధాని ఎవరంటే చంద్రబాబు నాయుడు గారే అవుతున్నారు అనే ఉద్దేశంతో ఉన్నారు. మరి ఇటు తెలంగాణ రాష్ట్రంలో చూసినట్టయితే ఆయనకు ఎన్ని సీట్లు వచ్చినాయో తెలుస్తుంది. ఈ రోజు సర్వే పోల్స్ చూసినట్టయితే ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని సీట్లు వస్తుందో ఆల్మోస్ట్ ఆల్ తెలిసిపోయింది. ఈ పరిస్థితుల్లో మరి ఇటు టీఆర్ఎస్ పార్టీ అయితేనేమి, ఇటు తెలుగుదేశం ఇక్కడ వైఎస్ఆర్సీపీ అయితేనేమి, తమిళనాడులో వచ్చాయి అంటే వీళ్ళందరూ కూడా మరి అంత ఊరుకుండే పరిస్థితుల్లో లేరు కాబట్టి ఇప్పుడు మీ స్టాండ్ ఏంటి? రాహుల్ గాంధీ మీరు చెప్తున్న దాని ప్రకారం ఇప్పుడు మీ స్టాండ్ ఏంటి? తప్పనిసరిగా అండి, భారత రాజకీయాల్లో ఏదైతే రేపు చక్రం తిప్పేది ఎవరుంటారో, మరి ఆల్రెడీ రాహుల్ గాంధీ గారు ప్రకటించారు, మేము వస్తే మీకు ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తాము, ఆంధ్ర రాష్ట్రం మీద ప్రత్యేక ప్రేమ చూపిస్తామన్నారు. కాబట్టి తప్పనిసరిగా నిజమైన అలాంటి పరిస్థితులు ఉండి మా రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మా వైఎస్ఆర్ సిపి గానీ మా నాయకులు గానీ కృత నిశ్చయంతో ఉన్నారు. తప్పనిసరిగా కాంగ్రెస్ తోటి కలిసి పనిచేయబోతున్నారా? చెప్తున్నాను కదా, మాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యము, మాకు రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలు ముఖ్యము, మాకు జాతీయ రాజకీయ ప్రయోజనాలు ముఖ్యమేనా మీకు?
మీ పార్టీ అధికారంలో రాలేదు, రేపు రాదు, అయినా కూడా రాష్ట్ర రేపు వస్తున్నామండి, రేపు వస్తున్నామండి. మీరు మామూలుగా వస్తున్నారండి, కరెక్ట్ గా 12-13 రోజుల్లో మేము వస్తున్నామండి. ఒకవేళ మీ పార్టీ అధికారంలోకి రాలేదు, రాకపోయినా కూడా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమేనా మీకు? ముఖ్యమైతే కింద సార్ మీకు 60 మంది ఉన్నప్పుడు మీరు ఎప్పుడు అధికారంలోకి అధికారంలోకి వచ్చినా అధికారంలోకి రాకపోయినా గానీ రాష్ట్ర ప్రయోజనాలు అనేది మా మొదటి మా ఎజెండాలో మొదటి స్థానాన్ని దానికి ఇస్తామండి ప్రాధాన్యత. గత 5 సంవత్సరాలు మీకు ఉన్నటువంటి ఎంపీలు కానీ మేమేం చేసామనేది ప్రజలు ఇంకొక 23వ తారీఖు తర్వాత చూడండి, మేము ఏం చేశామని 23వ తారీఖు తర్వాత చూసి మాట్లాడండి. మేము ఏం చేశామనేది ప్రజలు మీకు 2 డిజిట్స్ మీకు 2 డిజిట్స్ వస్తున్నాయి. రేపు ఎన్నాళ్ళు 5 సంవత్సరాలు కేవలం ఇంకొక 12-13 రోజులు మాత్రమే వ్యవధి ఉంది. ఈ రోజు ఏ పోల్ చూసినా గానీ ఏ సర్వేలు చూసేసినా గానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు అని చెప్తున్నారు. మరి మీరేమో అభద్రతా భావం తోటి మరి గత 2009 లో లేదు, 2014 లో లేదు, మొన్న మొన్న జరిగిన రీపోర్ట్ లో నంద్యాల ఎలక్షన్స్ లో లేదు, కాకినాడ ఎలక్షన్స్ లో లేదు. ఈ రోజు 11వ తారీఖు 2 గంటల తర్వాత ఈవీఎం లో ప్రాబ్లం వచ్చింది, అట్లొచ్చింది ఇట్లొచ్చింది అని అంటారో ఎంత అభద్రతా అందుకనండి. నేషనల్ పాలిటిక్స్ లో చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పబోతున్నారు కాబట్టి రైట్ క్లియర్ క్లియర్ మీరు 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 అన్నట్టు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరు ముందుకు వస్తే వాళ్ళకి మద్దతు ఇస్తా ఉన్నారు మీ స్టాండ్, ఓకే రైట్. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరు మద్దతు ఇస్తారో మా స్టాండ్ ఏంటండి? ఎస్ దేశంలో వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సీఎం పదవిని అడ్డుకున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. అవును, ఆయన మీద కేసులు పెట్టించింది తెలుగుదేశం పార్టీ కాదు, ఇంకోళ్ళు ఎవరో కాదు, భారతీయ జనతా పార్టీ పెట్టించలేదు. కేసులు పెట్టించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ పెట్టి. ఆ మాటకు వస్తే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ టీడీపీ సార్. ఆ మాటకు వస్తే మీరు కూడా మాటకు వస్తే కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా వ్యతిరేకంగా పుట్టుకొచ్చినటువంటి పార్టీ టీడీపీ పార్టీ కదా. తెలుగుదేశం పార్టీ పుట్టుకేంటండి? తెలుగుదేశం పార్టీ ఎక్కడ? తెలుగుదేశం పార్టీ పుట్టింది కాంగ్రెస్ ఈ విషయాన్ని రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్ అంటే అలాంటి పరిస్థితుల్లో అలాంటి స్థాయిలో జాతీయ స్థాయిలో ఉన్న పరిణామాలను విశ్లేషించి ముందు ఇందాక పెద్దలు చెప్పినట్టు మన రామకోట గారు ఏమన్నారంటే అన్ని ఆలోచనలు చూసినప్పుడు అటు పక్కన బెంగాల్లో మమతా బెనర్జీకి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఆవిడ తన రాష్ట్రానికి పరిమితం అవుతారు, కుమారస్వామి గారు ఆయనకు అసలు ఆసక్తి లేదు, ఇట్లా చెప్పుకుంటూ వచ్చి ఆల్టర్నేటివ్ ఒకటే చంద్రబాబు నాయుడు గారు, ఇంకా ఇంకెవరు లేరని చెప్పారు. అట్లాగే వాళ్ళ నిబద్ధత గురించి కూడా మాట్లాడారు. అట్లా నిబద్ధత గురించి మాట్లాడుతున్నప్పుడు రామకోట గారికి కానీ సంజీవ్ రెడ్డి గారికి కానీ రెండు విషయాలు గుర్తు రావాలి. ఈరోజు బెంగాల్లో ఓటింగ్ జరుగుతున్నప్పుడు చెలరేగుతున్న హింస, సామాన్య ప్రజల్ని ఓటేయకుండా అడ్డుకుంటున్నటువంటి తీరు, వాటిని మీరు సమర్థిస్తున్నారా? రెండు, వారి నాయకత్వ లక్షణాల గురించి మాట్లాడుతున్నారు. ఏది నారదా స్కాము, శారదా స్కాము, రోజువాలీ స్కాము, ఇవేనా నాయకత్వ లక్షణాలు? జాతీయ స్థాయిలో దేశాన్ని నడిపించడానికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఇవేనా? వారి హవాయి చెప్పుల గురించి, మొతక చీర గురించి మీరు సాయికృష్ణ గారు మీ దగ్గరకు వస్తా ఇప్పుడు ఇంకొక బ్రేకింగ్ న్యూస్ నడుస్తుంది. ఆ బ్రేకింగ్ న్యూస్ మీద టీఆర్ఎస్ నాయకులు గట్టు రామచంద్రరావు గారు స్పందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామచంద్రరావు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఏంటి సార్ ఏదో బ్రేకింగ్ న్యూస్ నడుస్తోంది, కేసీఆర్ కాంగ్రెస్ తో మంతనాలు జరుపుతున్నారు, కాంగ్రెస్ తో కలవబోతున్నారని ఒక బ్రేకింగ్ న్యూస్ నడుస్తోంది, ఎంతవరకు వాస్తవం ఇది? ఇవన్నీ బ్రేకింగ్ న్యూస్లన్నీ ఊహల కోసం రాసుకోవడం తప్ప, ముందే కనుక ఫ్రంట్ అనుకుంటే ఎన్నికలలోనే ఫ్రంట్ గా అనుకుని పోయి ఉండేవాళ్ళం. ఏమో ఇప్పుడు మొత్తం 5 విడతల ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అంటూ ఒకసారి కేరళ వెళ్ళి అటునుంచి అటు కర్ణాటక వెళ్ళి కుమారస్వామితో ప్రయత్నాల్లో భాగంగా కుమారస్వామితో మధ్యవర్తిత్వం నడిపి రాహుల్ గాంధీతో మంతనాలు జరుపుతున్నారు అనేది ఒక టాక్ అన్నమాట.
ఒక రకంగా ఒక మీడియా ఒక రకమైన ప్రచారం చేస్తాను, దాన్ని వాళ్ళ మీడియా స్వేచ్ఛను మనం ఏం అనలేం గానీ ఇవాళ టిఆర్ఎస్ యొక్క ఒపీనియన్, పార్టీ నిర్ణయము, కేసీఆర్ గారి ఆలోచన ఏదైనా కాంగ్రెస్ ఇతర బీజేపీ ఇతర టీమ్ ఒక దాన్ని ఎవాల్వ్ చేయాలి. అవును, మొదటి నుంచి అదే చెప్తున్నారు ఆయన. కానీ ఇప్పుడు ఇప్పుడు పరిస్థితులు ఏమన్నా 5 విడతల పోలింగ్ తర్వాత దేశవ్యాప్తంగా పరిస్థితులు మారాయా? రిజల్ట్ తర్వాత మారే అంటే అర్థం ఉంటది, కానీ ఇప్పుడే ఉంటారు సార్. ఇప్పుడు ఎవరికి వాళ్ళే ఒక అంచనాకు రావచ్చు కదా సార్, పోలింగ్ సరళిని బట్టి ఒక అంచనాకు వస్తూ ఉంటారు కదా. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, నాకు చెప్పండి అండి, ఒక నిమిషం చెప్పండి. నేను అనేది ఏంటంటే, ఫ్రంట్ ను మాత్రమే ఆలోచిస్తున్నాము. ఫ్రంట్ మీనింగ్ ఏంటి? ఇప్పటికిప్పుడు అధికారంలోకి వచ్చి ఫ్రంట్ వాళ్ళే ప్రధానమంత్రి అయిపోయి మూడో ఫ్రంట్ అధికారంలోకి వస్తుందనే ఆలోచనతో చెప్పడం లేదు. జనరల్ గా ఫ్రంట్ అనేది ఎప్పుడు బేసిక్ ఇష్యూస్ మీదనే ఆధారపడి పోరాటాలు చేస్తూ ఏర్పడిన ఫ్రంట్ నిలబడుద్ది, కానీ లేదు కొన్ని పార్టీలు కలిసి అంత మాత్రాన ఫ్రంట్ ఫ్రంట్ గా ఉండదు. బట్ ఇక్కడ ఆలోచిస్తున్నది ఏంటి అంటే, బీజేపీ ఏదైతే తన క్రెడిబిలిటీ తగ్గి కొంచెం ఓటింగ్ తగ్గుతా ఉందో, సీట్లు తగ్గుతాయో, ఆ మోతాదులో కాంగ్రెస్ పెరగాలి. కానీ కాంగ్రెస్ కూడా పెరగట్లేదు. అవి ఎదుగుతున్నాయా అంటే, ప్రాంతీయ పార్టీల ప్రభావంతో వీళ్ళ ప్రాంతీయ పార్టీలుగా పోతున్నాయి. ప్రాంతీయ పార్టీలు 3 రకాలుగా ఉన్నాయి. ఒకటి బీజేపీ కాంగ్రెస్ రెండింటిని వ్యతిరేకిస్తున్న ప్రాంతీయ పార్టీలు, 2 యూపీఏలోనో ఎన్డీఏలోనో ఇప్పటికే ఉన్న ప్రాంతీయ పార్టీలు, 3 ఎటు తెలుసుకోకుండా ఉన్న పార్టీలు, 3 ప్రాంతీయ పార్టీలుగా ఉన్నాయి. ఇవన్నీ రిజల్ట్ తర్వాత మాత్రమే వస్తుంది. మేము అడిగేది ఏంటంటే, ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ ప్రయోజనాలు అంటే దేశభక్తికి దేశ ప్రయోజన ఎప్పుడైతే నెరవేర్చాలంటామో, ప్రాంతీయ పార్టీల మధ్య ఒక పోలు ఉంటే మంచిదని చెప్పి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగమే తప్ప ఇప్పటికి ఇంకే నిర్ణయాలు జరగలేదు. రైట్, ఈ నేపథ్యంలోనే మీరు ఆల్రెడీ స్టాలిన్ తో అపాయింట్మెంట్ కోరినట్లు తెలిసింది. స్టాలిన్ అపాయింట్మెంట్ కేసీఆర్ కి ఇవ్వలేదు, మేము కాంగ్రెస్ తోనే ఉన్నాము ఉంటాము అని కూడా ఒక రకంగా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. నిజమేనా? అడగడం అనేది అడుగుతూ ఉంటాము. హలో, ఏంటంటే ఎన్డీఏలో యూపీఏలో ఇప్పటికే ఉన్న భాగస్వాములను కూడా కలిసి అడుగుతాము, ఏమని మీరు చేస్తున్నది కరెక్ట్ కాదు, ప్రాంతీయ పార్టీల మధ్యన ఒక ఐక్యత అవసరం ఉంటది, భవిష్యత్తులో ఎవరు ప్రధాన అయినా మన మాట అయినాలి, మనమన్నా ఉండాలి, లేదా మన మాట అయినాలి. రాష్ట్ర ప్రయోజనాల మీద ఎక్కువగా పెత్తనం కేంద్రానికి పెరుగుతూ ఉన్నది. కొన్ని శాఖలు, ఉదాహరణకు అగ్రికల్చర్ కానీ, విద్యాశాఖ కానీ, స్థానిక రిజర్వేషన్స్ కానీ, ఇవన్నీ కేంద్రం చేతిలో ఉండటం వల్ల రాష్ట్రాలు నిర్వీర్యం అవుతా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో మీరు మనం ఒత్తిడి పెరగాలి అంటే, రామచంద్రరావు గారు మాతో మాట్లాడుతుంది, లేకపోతే లేదు మనం చేయగలిగింది ఏముంటుంది అంటే. రైట్, ఇప్పుడు మీతో ఉన్న పార్టీలు ఎవరు, మీతో రాబోతున్న పార్టీలు ఎవరు? నేను ఇప్పటి సార్ ఇప్పుడు మేము కలిసిన వాటిలో రెడ్డి కానీ, నవీన్ పట్నాయక్ కానీ, మేము కానీ ఇవాళ కాంగ్రెస్ బీజేపీ తలకే కనపడుతున్నాము. కానీ కాంగ్రెస్ అని చెప్పే వాళ్ళు కూడా, ఇప్పుడు ఉదాహరణకు చంద్రబాబు నాయుడు గారు కలకత్తా పోయినప్పుడు రాహుల్ గాంధీని ప్రధాన అభ్యర్థిగా చెప్పగానే మమతా బెనర్జీ ఆపోజ్ చేసింది. లేదు, చంద్రబాబు నాయుడు కూడా ఇవాళ తెలంగాణలో పొత్తు పెట్టిన చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ని అంటూనే ఆయన ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోలేదు. లేదు, ఒకటే వేదిక మీద కనపడ్డ అఖిలేష్ యాదవ్ గానీ, మమతా బెనర్జీ గానీ, కాంగ్రెస్ గానీ ఉత్తరప్రదేశ్ గాడికి పోయేసరికి ఒక నియోజకవర్గంలో పోటీ పెట్టలేదు తప్ప మిగతా చోట్ల విడిగానే పోటీ చేస్తా ఉన్నారు. ఇప్పుడు కేజ్రీవాల్ కాంగ్రెస్ ఎవరితో ఉన్నది అనేది క్లారిటీ రిజల్ట్ తర్వాతనే వస్తుంది తప్ప ఈ రోజు ఉందని నేను చెప్పలేదు. ధన్యవాదాలు. మీరు యాక్చువల్ గా ఏంటంటే చాలా మంచి వక్త, మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారు ఆశ్చర్యంగా ఉంది. ఏంటంటే ఒక విషయాన్ని చాలా క్లియర్ గా చెప్పగలం, కేసీఆర్ గారు చేస్తున్నటువంటిది ఏదో ఉన్నది. ఇప్పుడు కొన్ని కార్యక్రమాలు అయితే చేయాలి, ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడిగా నాకు కేంద్రంలో చిన్న బలం ఉందని చేయాలి. చేసే క్రమంలో పినరాయి విజయ్ దగ్గరికి వెళ్ళి పక్కన ఉన్న రాష్ట్రంలోకి వెళ్ళి ఆయన అపాయింట్మెంట్ దొరక వెనక్కి వచ్చేసిన సందర్భంలో కాంగ్రెస్తో ఉందంటే ఎస్ఆర్ నో అనేది చెప్పడం వదిలేసేసి మీరు ఏం చెబుతున్నారంటే ఏదో చేస్తున్నామండి, ఎలా చేస్తున్నామండి అని చెప్పి చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే మీరు చాలా స్పష్టంగా మాట్లాడే వ్యక్తి, మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. అనేది ఏంటంటే, నేను స్పష్టంగా చెప్తాను, మీరు మీకు అనుకూలంగా చెప్పలేదని ప్రయత్నిస్తారు. నాకు అనుకూలంగా చెప్పడం ఏంటంటే, ఇప్పుడు మీకు తెలంగాణ రాష్ట్రం ముఖ్యం, మీ రాష్ట్రానికి కావాల్సినటువంటి దీనికోసం మీరు ఏదో తాపత్రయపడుతున్నారు. రామ్ గౌడ్ గారు, టీడీపీ నాయకులు రామ్ గౌడ్ గారు ఎదుటి వాళ్ళని కూడా చెప్పండి సార్, మీ వాయిస్ కట్ అవుతూ వస్తుంది. చెప్పండి రామచంద్రరావు గారు నేను ఒక పక్క పార్టీని బుధానేసుకొని మాట్లాడే వ్యక్తిని, మీ గురించి తెలుసు కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను, లేకపోతే మాట్లాడాం. ఇప్పుడు చంద్రబాబు తిరిగిన వెంటనే ఒక స్టాలిన్ తప్ప మిగతా వాళ్ళు కాంగ్రెస్ రాహుల్ గాంధీ అభ్యర్థిని అని ప్రకటించలేదు. అంత మాత్రం చంద్రబాబు నాయుడు గారికి ఆ ప్రయత్నాలు వదిలేసుకోవాలా?
ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కాదు, అయ్యా ఇప్పుడు నేను ఏంటంటే యూపీఏ అండ్ ఎన్డీఏ రెండు ఉన్నాయండి, అది కాకుండా నేను ఫెడరల్ ఫ్రంట్ అని ఓ దాన్ని పట్టుకుంటా అని చెప్పి అసలు పక్క ఓ ప్రయత్నం చేసి మమతా బెనర్జీ గారి దగ్గరికి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి అందరి దగ్గరికి ఓసారి మామూలుగా వచ్చిన హాలిడే ట్రిప్ లాగా మన కేసీఆర్ గారు ఒకసారి తిరిగారు. తిరిగి రెండే ఉండాలని రూలా అన్నా, మీ ఫెడరల్ ఫ్రంట్ వల్ల మీరు మామూలుగా భారతదేశం మొత్తంలో ఉన్నటువంటి 212 సీట్లతో మీరు మామూలుగా ప్రాంతీయ పార్టీలు అన్నిటితో ఉన్న దాంట్లో ఇంక్లూడింగ్ తెలుగుదేశంతో కలుపుకుంటే 215 నుంచి 230 సీట్లు వస్తాయి. దీంతో మీరు చేయగలిగేటువంటి ప్రయోజనం ఏమిటి? ఫెడరల్ ఫ్రంట్ తో యూపీఏ గానీ ఎన్డీఏ గానీ వాళ్ళత లేకుండా లేదా మోడీ గారికి కోవర్ట్ గా వర్క్ చేస్తున్నారా? మీరు నిబద్ధత గల నాయకులు. నేను అనేది చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు వేరు వేరు అని ఇవాళ కూడా నేను నమ్మట్లే. అప్పులో ఇంటికి వచ్చే ఆడుమోగలు అనుకున్నట్టే ఉంటది వాళ్ళిద్దరు పని తప్ప. 1999 అనుకున్నారు, 2004 కలిశారు, మళ్ళీ కలవరని నమ్మకే ఉంది. యూపీఏ కనుక బలం పెరిగితే బీజేపీ దగ్గరికి రేపే పోతాడు చంద్రబాబు నాయుడు. ఇవన్నీ వద్దు, ఒక నాయకుని పొగడడం కోసం కాదు. రియాలిటీ మీనింగ్ ఏంటంటే క్లారిటీ రాదు. రెండోది ఏంటంటే చంద్రబాబు నాయుడు అసలు సరికే లేదు. ఆయన ఏ ఫ్రంట్ లో ఉన్న అర్థం కావట్లే. యూపీఏలో ఆయన భాగస్వామ్యమా? యూపీఏలో ఏ ఫ్రంట్ ఏ ఉన్నాయి చెప్పండి. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల జనాభా ఆయనకు ముఖ్యం, దానికోసం చేసేటువంటి తాపత్రయం తప్పితే వేరే విషయం ఏమీ లేదు రామచంద్రరావు గారు. మీరు ఏ విధంగా అర్థం కావట్లే. యూపీఏలో ఉన్న పార్టీల పేర్లు మీరు చెప్పండి అంటున్నా. 22 పార్టీలు ఉన్నాయి సార్, పేర్లు చెప్పండి సార్. శరద్ పవార్ గారు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి. 22 పార్టీలు ఉన్నాయంటే పేర్లు చెప్పండి అంటే అసలు మీరు మామూలుగా నేర్చుకుంటాను మీ దగ్గర రాజకీయాలు. రామచంద్రరావు గారు ఇక్కడ 21 పార్టీలు మాతో ఉన్నాయని వాళ్ళు చెప్పుకుంటున్నారు. రామచంద్ర గారు ఒక నిమిషం, 21 పార్టీలు మాతో ఉన్నాయని వాళ్ళు చెప్పుకుంటున్నారు, మిగతా రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా పార్టీలు ఫెడరల్ ఫ్రంట్ కి మద్దతు పలకబోతున్నాయని మీరు చెప్తున్నారు. గతంలో మీరు చెప్పారు మమతా బెనర్జీ మాతోనే ఉంది, కేసీఆర్ని తమ్ముడు నీకెందుకు నేను నీకు ఉంటానని చెప్పింది అని అన్నారు. కానీ మమతా బెనర్జీ ఇప్పుడు ఎక్కడ ఉంది? ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎవరు ఎక్కడ ఉంటారనేది మమతా బెనర్జీ ఎక్కడ ఉందో మీరు చెప్పండి సార్. ఎస్, నేను అదే అంటే ఎక్కడుంది మీరు చెప్పండి. ఫెడరల్ ఫ్రంట్ తో ఉందా? ఫెడరల్ ఫ్రంట్ తో ఉందా? మొన్న ఐక్యత ర్యాలీ అని పశ్చిమ బెంగాల్లో చేస్తే మమతా బెనర్జీ కూడా ప్రధానమంత్రి అభ్యర్థి. ఎస్, ఇక ప్రధానమంత్రి అభ్యర్థుల విషయానికి వస్తే చాలా మంది ఉన్నారు ఆ విషయంలో, చాలా మంది ఉన్నారు. దానికి వాళ్ళు ఎలా చెప్తారు? ఆ మధ్య హైదరాబాద్ వచ్చినప్పుడు పేపర్ కార్ లో వెళ్తుంటే పత్రిక చదివారు. ఒక్క నిమిషం ప్లీజ్. ఎస్, రామచంద్రరావు గారు చెప్పండి. ఎస్ ఎస్, ప్రధానమంత్రి అభ్యర్థుల విషయానికి వస్తే చాలా మంది ఉన్నారులే కానీ ఆ కూటమిలో అర్థం కావట్లే సార్. ప్రధానమంత్రి అభ్యర్థి అంటే యూపీఏకే ప్రధానమంత్రి అభ్యర్థిని కాదు, తను ప్రధానమంత్రి భాగస్వామి కాదు మమతా బెనర్జీ. మీరు యూపీలో భాగస్వామి అంటే ఎలా? యూపీఏలో భాగస్వామి అయితే యూపీఏ చైర్మన్ గా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా అంగీకరించాలి. అఖిలేష్ అంగీకరించాడా? శరద్ పవార్ అంగీకరించాడా? మమతా బెనర్జీ అంగీకరించిందా? అంగీకరించిన పార్టీల పేర్లు చెప్పమని అడుగుతున్నా. మాయావతి కూడా అంగీకరించలేదు. అరవింద్ కేజ్రీవాల్ కూడా అంగీకరించలేదు. అరవింద్ కేజ్రీవాల్ గారు అమ్మ ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ ఇక్కడొచ్చి ప్రచారం చేయడం ఎందుకు, అక్కడ వెళ్ళి బీజేపీ వ్యతిరేకంగా ఇంకెక్కడైనా మిగతా 3 రాష్ట్రాల్లో చేసుకోండి అని అరవింద్ కేజ్రీవాల్ కూడా ప్రియాంక గాంధీని స్ట్రైట్ గా అన్నారు. అందుకే నేను అనే సార్, ఒక నిమిషం మీరు దీనికి సంజీవ్ రెడ్డి గారు సమాధానం చెప్తారు. సంజీవ్ రెడ్డి గారు ముగిస్తాను, ఏం లేదు. ముగించు. కొంచెం కొన్ని పార్టీల యొక్క ఒత్తిడి కూడా, ఉదాహరణకు కమ్యూనిస్ట్ పార్టీలు ఆ రోజు దేశంలో చేయగలిగారు. లేదు, ఇలా ప్రాంతీయ పార్టీల యొక్క ప్రభావం పెరుగుతుంది ప్రజలలో, కానీ కేంద్రం నుంచి ఒత్తిడి పెరుగుతా ఉన్నాయి. అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా, 2 అధికారంలో ఉన్నా. ఇప్పుడు ఉదాహరణకి ఇవాళ 2 పార్టీలు పరిపాలించిన కాలంలో కూడా 26,000 టీఎంసీల కంటే ఎక్కువ వినియోగంలో తేలేకపోయారు. అది రాష్ట్రాలలో వచ్చే ఇబ్బంది అది. కాబట్టి ఈ డిమాండ్ ఎవరు అంగీకరిస్తారు?
ఇవన్నీ ముందు ముందు రాబోయే కాలంలో బార్గెనింగ్ అంటే రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో రాష్ట్ర పార్టీల మధ్యన ఒక ఐక్యత ఉంటే తప్ప, లేకపోతే వెనకటి కాలంలో రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేసే కాలం వచ్చినా వస్తుంది కేంద్రాలు. ఇక్కడే రామచంద్రరావు గారు నేను ఆ వార్తను ఎందుకు ప్రస్తావించానంటే, ఇక్కడే ఒక డౌట్ వస్తుంది. నేషనల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తా కథనాల అంశాల ప్రకారం మొన్నటికి మొన్న కేసీఆర్ గారు కుమారస్వామికి ఫోన్ చేసి ఆల్మట్టి నుంచి జూరాలకు ఒక 3 TMC నీళ్లు కావాలనంటే కుమారస్వామి అందుకు సానుకూలంగా స్పందించి ఇచ్చారు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ఒక రకమైన సానుకూల వాతావరణం ఉంది. సో ఈ నేపథ్యంలోనే కుమారస్వామి ద్వారా రాహుల్ గాంధీతో మంతనాలు జరిపి రాష్ట్రాల మధ్య ఐక్యత మళ్ళీ రాజకీయ ఊహలు. నేను అనేది ఏంటంటే కుమారస్వామి ఉన్నా పక్కన మహారాష్ట్ర ఉన్నా టీఆర్ఎస్ పార్టీకి ఒక ఆలోచన ఉన్నది, ఒక పద్ధతి ఉంది. పొరుగు రాష్ట్రాలతో ఘర్షణ కండ సాధ్యమైనంత వరకు తెలుగుదేశం పార్టీ ఆ లైన్ లో లేదు కాబట్టి ఘర్షణలు అవుతున్న ఎగ్జాంపుల్ మీకు మహబూబ్ నగర్ లో ఎప్పుడైతే అంతకుముందు ఫస్ట్ టైం కర్ణాటక నుంచి టీఎంసీ హరీష్ రావు గారు కోరి టీఎంసీ నీళ్లు తెచ్చుకున్నప్పుడు అదే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నీటిపారుదల శాఖ మంత్రికి ఫోన్ చేసి మన మధ్య ఉన్న సమస్యలు కూడా మాట్లాడుకున్నాం రంగయ్య అంటే ఆయన రావడానికి నిరాకరించాడు. కాబట్టి అలాంటి పరిస్థితులలో తప్ప పొరుగు రాష్ట్రాలతో సఖ్యతగా ఉండి మన సమస్యలు పరిష్కరించుకోవాలనుకోవడంలో అది పరిష్కారంలో భాగమే తప్ప ఇచ్చిపుచ్చుకునే ద్వారానే. సో ఇప్పుడు మీరు క్లియర్ గా చెప్పండి, ఎలాంటి ఏ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నా పని చేయాలి, ఎలాంటి మంతనాలు జరగలేదు, ఎలాంటి మంతనాలు జరగలేదు అని అంటారా జరగబోవు అని అంటారా? మంతనాలు అంటూ జరిగితే ఒకటే మంతనాలు, ప్రెసెంట్ అయితే కాంగ్రెస్ బీజేపీతరంగా ఉందాము. ఎస్, ముందు నుంచి చెప్తున్న మాటే కానీ ఇప్పుడు ఏమైనా పరిస్థితులు మారాయా? 5 days ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మాత్రమే, రిజల్ట్ తర్వాత మాత్రమే మనం అప్పుడు ఏం ఆలోచించాలి. అది కూడా ప్రాంతీయ పార్టీల ఐక్యత, 2 పార్టీలు ఉన్నా 3 పార్టీలు రైట్. రామచంద్రరావు గారు, మిమ్మల్ని సాయికృష్ణ గారు ఒకే ఒక 1 మినిట్, సాయికృష్ణ గారు ఏదో అడుగుతారంట, ఒకే ఒక 1 మినిట్ ప్లీజ్ చెప్పండి. బీజేపీ నాయకులు రామచంద్రరావు గారు చెప్పండి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి కొంత ఏదో బలం కోల్పోయే అవకాశం ఉంది అని మీరు ఇందాక ఫస్ట్ మొట్టమొదటిసారిగా మీరు ఆ మొదట్లో విశ్లేషించారు. ఆ తర్వాత ఇప్పుడు యూపీఏ పక్షాలు లేకపోతే ఎన్డీఏ పక్షాలు కాక న్యూట్రల్గా ఉన్నటువంటి పక్షాలు కొన్ని ఉన్నాయి. ఇవి వీటి బలం పెరుగుతోంది. అటు అంటే మోడీకి ఎన్డీఏ పక్షానికి వెళ్ళని ఓట్లు సీట్లు, అట్లాగే యూపీఏకి వెళ్ళని ఓట్లు సీట్లు ఈ ప్రత్యామ్నాయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల వైపు వస్తున్నాయి అన్నారు. అయితే ఇప్పుడు మమతా బెనర్జీకి ఆవిడ యూపీఏలో భాగం కాదు, ఆవిడ షీ హర్సెల్ఫ్ ఈజ్ అన్ పిఎం ఆస్పిరెంట్ అన్నారు కాబట్టి, అంటే వారికి మీరు ఫెడరల్ ఫ్రంట్ నుంచి ప్రధాన అభ్యర్థిత్వం ఇచ్చి ఫెడరల్ ఫ్రంట్ వైపు తిప్పుకునేటువంటి అవకాశం ఏదైనా ఉందా? ఎందుకంటే మొట్టమొదటిసారి ఈ ఎలక్షన్స్ తెలంగాణ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కేసీఆర్ గారు పెట్టిన ప్రెస్ మీట్లో నేను జాతీయ స్థాయిలో పార్టీలను కలిపేది కాదు, మన భారతదేశ ప్రజల మనసులను కలిపేటువంటి ఒక ఫ్రంట్ తయారు చేయబోతున్నాను అని చెప్పారు. ఇక్కడ చూస్తే మీరు చెప్తున్న వర్షన్ ఎలా ఉందంటే పదవిని ఒకటి ఇచ్చి అవతల పక్షం నుంచి రాజకీయ పక్షాన్ని మీ వైపు తీసుకుని వారిని ప్రధానమంత్రిగా అభ్యర్థిత్వంగా నిలబెట్టేటువంటి వాదన మీరు చేస్తున్నారు. నేను ఆ మాట అనలేదండి, మీరు అలా ఒకవేళ మీరు అది ఉంటే తప్పైంది. పదల ఫ్రంట్కు అసలు ఫ్రంటే ఏర్పడకుండా నీకు అభ్యర్థి ఎదుగడానికి పదవి ఇచ్చేది ఎక్కడదా? అంటే మీరు అన్న దాంట్లో మమతా బెనర్జీ గారు ఆవిడే ప్రధానమంత్రి అభ్యర్థి కాబట్టి నేను అడుగుతుంది మీరు ఆలోచిస్తే అలా వస్తుందని మీరు అనుకుంటున్నారా? ఫెడరల్ ఫ్రంట్ లో లేదు కదా అంటే యూపీఏ లో కూడా లేదు కదా అన్న, నేను మీరు దాన్ని అర్థం చేసుకోవాలి. ఫెడరల్ ఫ్రంట్ వైపు వస్తుందా అని అడుగుతున్నారు అంటే యూపీఏ లో కూడా లేదు కదా. మీరైతే కాంగ్రెస్ వైపు మొగ్గు చూపట్లేదు ప్రస్తుతానికి, బీజేపీ కాంగ్రెస్ కు సమాన దూరంలోనే ఉన్నాం ఇప్పుడు. పార్టీల ఐక్యతకే మేము ప్రయత్నం చేస్తాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ గట్టు రామచంద్రరావు గారు ఫోన్ లైన్ లోకి వచ్చినందుకు. ఇందాక నేను లైన్ లోకి వచ్చారు కాబట్టి ఆపాల్సి వచ్చింది. సో మిత్రులు మాట్లాడిన దాని గురించి ప్రత్యామ్నాయ ప్రధానమంత్రి అభ్యర్థి అనే దాని మీద మాట్లాడారు. సో చాలా రకాల పేర్లు చెప్పారు. నేను భారతీయ జనతా పార్టీ అడుగుతుంది అదే, మీరు హవాయి చెప్పులు మొత్తక చీరని చూసి గుణగణాలు లెక్కేయడానికి సాధ్యం కాదు. ఎందుకంటే రాజ్యాంగ వ్యవస్థలు భ్రష్టు పట్టిస్తున్నారు, కూల్ చేస్తున్నారు అని కాంగ్రెస్ నుంచి రోజు వచ్చేటువంటి మాట. మరి మీరు బెంగాల్ వెళ్ళి చూడరా, అక్కడ ఏం జరుగుతుందో మీకు తెలీదా? దాన్ని మీరు సమర్థిస్తున్నారా లేదా ఆ లీడర్ని మీరు సమర్థిస్తున్నారా? సో ఇటువంటివన్నీ కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇంకోటి
దక్షిణ భారతదేశంలో ఇట్లా దక్షిణ భారతదేశంలో 100 సీట్లు కోల్పోయేటువంటి అవకాశం ఉందని ఏ సత్యం గారు అంటే దక్షిణ భారతదేశంలో అసలు ఏ రోజు మాకు 100 సీట్లు లేవు. ఈరోజు రాబోతున్నది ఎక్కడైతే నార్త్ లో కొంత తగ్గుతాయని మేము అనుకుంటున్నాము, ఆ తగ్గే వాటికి పశ్చిమ భారతదేశంలో ప్రత్యేకించి వెస్ట్ బెంగాల్, ఒరిస్సాలో, ఈశాన్య భారతదేశంలో ఉన్నటువంటి చిన్న చిన్న రాష్ట్రాలన్నింటిలో కూర్చిన 25 సీట్లు రైట్, ఇక్కడ దక్షిణ భారతదేశంలో తమిళనాడుతో కూటమి కట్టి వెళ్ళాం, ఒరిస్సాలో ఒక రకమైనటువంటి బలమైన వాతావరణం ఉంది. ఇక్కడే నేను ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా, ఇదే క్వశ్చన్, బీజేపీకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ లేకపోవడం వల్లనే మొన్న ఫణి తుఫాన్ పేరుతో 2000 కోట్లు ఒడిశాకి కేటాయించి రెండు సార్లు వెయ్యి కోట్లు కేటాయించి అక్కడికి వెళ్ళి మీరు అద్భుతంగా చేశారు తుఫాను సహాయక చర్యలు అని నవీన్ పట్నాయక్ ని పొగడడంలో బీజేపీ తటస్థంగా ఉన్నటువంటి నవీన్ పట్నాయక్ ని చేర్చుకునే దాంట్లో భాగంగా బీజేపీకి కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్లనే ఇలా ముందుకు వెళ్ళి ఇలా తాయిలాలు ప్రకటించి ఒరిస్సాలో భారతీయ జనతా పార్టీ చాలా బలంగా ఉంది అని నేను కాదు పత్రికలు చూసిన ఎవరికైనా అర్థం అవుతుంది. గురించి మాట్లాడుతున్నారా మీకు ఒరిస్సాలో భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఆల్రెడీ మ్యాచ్ ఫిక్సింగ్ లో ఉన్నారు. ప్రతిదాన్ని తెలుగుదేశం లాగా రాజకీయ కోణంలో చూసేటువంటి అవకాశం ఆ సంస్కృతి భారతీయ జనతా పార్టీకి లేదు. ఫణి తుఫాన్ తీవ్రత మీకు తెలుసు, మొట్టమొదటిసారిగా ఇంత తీవ్రమైన తుఫాన్ వచ్చినప్పుడు తక్షణం స్పందించాల్సిన అవసరం ఉంది కాబట్టి అక్కడ ఎన్నికలు ఉన్నాయా, ఎన్నికల కోడ్ ఎత్తేసినాయి మరి అక్కడికి వెళ్ళడం జరిగింది, అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ వెసులుబాటు ఇవ్వడం జరిగింది. అవును, అలాగే అక్కడ భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ లో మెయిన్ కంటెండర్స్ ఎవరండి? అక్కడ కాంగ్రెస్ కాదు, లేకపోతే ఇంకో తృతీయ పక్షం కాదు, బీజేడీకి వ్యతిరేకంగా బలంగా నిలబడింది భారతీయ జనతా పార్టీ. రేపు రాబోయే సీట్ల సంఖ్య చూసినా కూడా మీకు దాదాపుగా బీజేడీని ఢీకొని అంత అదే స్థాయిలో సీట్లు తెచ్చుకోబోతుంది భారతీయ జనతా పార్టీ. కాబట్టి నేనేమంటున్నానంటే మీరు నార్త్ లో ఏదో ప్రొజెక్ట్ చేస్తున్నారో అక్కడ 40-50 సీట్లు తగ్గుతాయని, పశ్చిమ భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో లేదా ఇక్కడ ఉన్నటువంటి ఈశాన్య భారతదేశంలో అంతకన్నా ఎక్కువ సీట్లు మాకు రాబోతున్నాయి, వాటిని దృష్టిలో పెట్టుకొని మేము చెప్తున్నాం చాలా స్పష్టంగా, మేము అదే చెప్తున్నాం కేటగారికల్ గా, మేము సరైనటువంటి మెజారిటీతో ఎన్డీఏ 3 మళ్ళీ కొలువు తీరబోతోంది. ఎన్డీఏ 1 ఇస్ వాజ్పేయి, ఎన్డీఏ 2 మన మా నరేంద్ర మోడీ గారిది, ఎన్డీఏ 3 వస్తుంది. ఎన్డీఏ 3 అని ఎందుకు అంటున్నాం దీన్ని? మేజర్ పొలిటికల్ పార్టీ, ఎక్కువ సీట్లు ఉన్నా కూడా మొన్న కూడా మిత్రపక్షాలతో కలుపుకునే ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం, మిత్రపక్షాలకు మేము ఇచ్చేటువంటి గౌరవం ఎప్పుడైనా. మీరు ఇందాక నుంచి కూటమిలు గట్ల మాట్లాడేటప్పుడు బీజేపీ కాంగ్రెస్ అన్నారా, యూపీఐ ఎన్డీఏ అన్నారా? ఎవరైతే వాళ్ళ కష్టం మాట్లాడతారో వాళ్ళే ఇప్పుడు బాగా గొప్పగా ఉన్నట్టు మాట్లాడుతున్నట్టు కనపడుతుంది, తప్పితే వాస్తవాలకు దగ్గరగా మాట్లాడారు. స్ట్రైట్ గా చెప్తున్నారు, చెప్పండి, ఏ గవర్నమెంట్ చేయని అప్పు మోడీ గారు చేస్తారని చెప్పారు, ఏదో ఏదో ఆన్ రికార్డ్ స్ట్రైట్ గా చెప్తాను, కూర్చున్నారు రండి, ఆ లెక్కలు తీసుకొని కూర్చుందాం. 72 ఏళ్లలో ఐదేళ్లలో మోడీ ఎంత అప్పులు చేస్తారో లెక్కలు తీసుకొని కూర్చుందాం. బహిరంగ చర్చకు సిద్ధం అయితే మీరు రెడీగా లెక్కలు తీసుకొని రండి, రేపే కూర్చుందాం. రైట్ రైట్, ఇక్కడే ఆరోపిస్తుంది ఇందాక గట్టు రామచంద్రరావు గారు గానీ, సాయి కృష్ణ గారు గానీ, ఇంకా ప్రజలకు ఉన్నటువంటి అపోహలు గానీ, మాతో పాటు ఏదైతే ఈ ఫ్రంట్ గా ముందుకు వెళ్ళబోతున్నామో, UP3 ఏర్పడబోతున్నామో, మాతో పాటు రాబోతున్నటువంటి పార్టీలన్నీ ఉన్నాయి, కానీ ప్రధానమంత్రి అభ్యర్థిత్వం విషయానికి వచ్చేసరికి మాత్రం ఏ ఒక్కళ్ళు రాహుల్ గాంధీని సమర్థించట్లేదు. ఇటు మాయావతి కానీ, అఖిలేష్ యాదవ్ కానీ, అఖిలేష్ యాదవ్ ఏమో యూపీ నుంచి ప్రధానమంత్రి అభ్యర్థిత్వం అభ్యర్థి అయితే చాలా సంతోషిస్తామని ఆయన అంటారు, మాయావతి అసలు కాంగ్రెస్ని దగ్గరికే రానివ్వట్లేదు. ఇటు పశ్చిమ బెంగాల్ విషయానికి వచ్చేసరికి నిన్న చంద్రబాబు నాయుడు గారు పోయి కూడా ఈమె మా ఫ్రంట్లో చాలా కీలక నేత, చాలా ధైర్యవంతురాలు అంటే ఆమెను ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. మొన్న ఐక్యతా ర్యాలీలో కూడా
మమతా బెనర్జీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రాజెక్ట్ తనను తాను ప్రాజెక్ట్ చేసుకునే ప్రయత్నం కూడా ఒకటి జరిగింది అక్కడ. రాహుల్ గాంధీ చెప్పారు, వాళ్ళు చెప్పారు మేము నేనే ప్రధానమంత్రి అభ్యర్థిని అని చెప్పలేదు. కాంగ్రెస్ ఎప్పుడు ఒక్క నిమిషం వస్తున్నా, కాంగ్రెస్ ఎప్పుడు నేనే ప్రధానమంత్రి అభ్యర్థిని అని చెప్పలేదు. సంజీవ్ రెడ్డి గారు ఇక్కడ మీరు ఇవ్వబోతున్న క్లారిటీ ఏంటి? సార్ మన టీవీకి 24 కి క్రెడిబిలిటీ ఉంది, ఒకళ్ళు మాట్లాడితే బాగుంటది. ఖచ్చితంగా అందరూ మాట్లాడితే ఖచ్చితంగా మాట్లాడాల్సిన సందర్భంలో అందరూ మాట్లాడతారు. కూర్చోమంటే మనం కూర్చుంటాం, ఇబ్బంది ఏం లేదు. సంజీవ్ రెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు సాయికృష్ణ గారు అన్నారు 72 సంవత్సరాల్లో ప్రధానులు చేయని అప్పు మోడీ గారు 4 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ చేశారు. నేను ఎస్ మీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకున్న పేపర్తోనే మనం కూర్చుందాం. డెఫినెట్ దాని గురించి క్వశ్చనే లేదు, అసలు అది వదిలేసేయండి, సబ్జెక్ట్ అది కాదు. మీరు కావాలి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఢిల్లీలో ఏం పని మీకు, మిగతా రాష్ట్రాల్లో పోయి ప్రచారం చేసుకోండి అంటూ ప్రియాంక గాంధీని కూడా అన్నాడు. చెప్తానండి, ఇట్ ఈస్ ఆల్సో ఎన్నికల స్ట్రాటజీ అండి. ఎందుకు అంటే వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి, మేమున్నా బీజేపీ ఉన్నా ఏమన్నా ఎవరు ఎన్ని చెప్పినప్పటికీ కూడా వారి వారి ఇంట్రెస్ట్లో వాళ్ళు పనిచేస్తున్నారు. ఎన్నికల ముందు వారి ఇంట్రెస్ట్లు ఫుల్ఫిల్ అయిన తర్వాత ఎవరు ఎవరితో కలవాలనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు. మీరు చెప్తారా ఏంటి కాంగ్రెస్ పార్టీలో ప్రధాన క్యాండిడేట్ ఎవరని? రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు. మాకు పూర్తి మెజార్టీ రాకపోతే మిత్రపక్షాల్లో ఎవరికైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. నేను ఇప్పటికప్పుడు ప్రధానమంత్రి అవుతానని అంటలేదు, కావాలని అంటలేదని రాహుల్ గాంధీ కేటగారికల్లీ సెట్ పబ్లిక్ మీటింగ్ అని చెప్పాడు ఆయన. ఇంకా దాని గురించి మీరు మీ ప్రధానమంత్రి క్యాండిడేట్ ఎవరో మీ పెద్ద నాయకుడని మోడీ గారిని తీసుకొచ్చారు. ఏం చేశారండి అంటే ఇప్పుడు ఒకవేళ ఈ ఫ్రంట్ మీరు చెప్తున్నటువంటి కూటమి అధికారంలోకి వస్తే కనుక సాయికృష్ణ గారు మీరు చెప్పేటప్పుడు నేను మాట్లాడలేదు. వస్తాను ఒక నిమిషం సాయికృష్ణ గారు ప్లీజ్. వస్తాను మీరు చెప్పేటప్పుడు అరగంట నుంచి నేను మాట్లాడలేదు. ప్లీజ్ ఒక నిమిషం మీరు చెప్పేటప్పుడు చెప్పండి. మేము చెప్తాం సమాధానం. ప్లీజ్ వస్తున్నా చెప్పండి. ఇది మధ్యలో వస్తే ఎట్లాగుంటదండి? గోపి గారు నాకు ఒక ఛాన్స్, వస్తా వస్తా ప్లీజ్. నేను మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. మీ దగ్గరకు వస్తాను, ఆగండి ఆగండి, వస్తా ఇస్తాను మీకు టైం ఇస్తాను. సంజయ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థి ఎవరు అనేది కాదు సమస్య. ఇక్కడ పూర్తి మెజారిటీ యూపీఏ ఉంది. అక్కడ యూపీఏలో ఎవరైనా ప్రధానమంత్రికి అర్హులే. మేము చెప్తున్నాం పెద్ద పార్టీగా, రేపు పెద్ద పార్టీగా వచ్చేది కాంగ్రెస్ పార్టీయే. అయినప్పటికీ కూడా 200 సీట్లు నాకు దాటితే తప్ప ప్రధానమంత్రి తీసుకోను అని చెప్పినటువంటి రాహుల్ గాంధీ మాట్లాడితే మీరు ప్రధానమంత్రి క్యాండిడేట్ ఎవరో ఎవరంటే మేము పదవులు కాంగ్రెస్ పార్టీకి కొత్త కాదండి. మాకు దేశం ముఖ్యం, దేశ సమగ్రత ముఖ్యం, వ్యవస్థల ముఖ్యం, ప్రజల ముఖ్యం. దానికోసం మేము పనిచేస్తున్నాం. రేపు ఆ 2 ఫేజ్ల ఎలక్షన్ అయిన తర్వాత 21న జరగబోయే మీటింగ్లు ఇందాక మీరు అన్నట్లుగా ఆ నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. లేదు ఎలక్షన్ అయిన తర్వాత, కౌంటింగ్ అయిన తర్వాత వచ్చిన సీట్లను బట్టి వాళ్ళందరూ కూర్చొని ఒక నిర్ణయం చేస్తారు. ఇక్కడ 5-6 మీరు అన్నట్టే మీ కూటమే అధికారంలోకి వస్తే గనక గతంలోలా ఇలాంటి అనైక్యత వల్ల, అనైక్యత అనాలో అనకూడదో నాకు తెలియదు ఇక్కడ. చెప్పండి ఎందుకు నేను అనైక్యత అంటున్నానంటే ప్రస్తుతానికి ఆయా పార్టీలు అవలంబిస్తున్నటువంటి తీరు, ఇటు ఆప్ గాని మమతా బెనర్జీ పార్టీ కానీ, అటు యూపీలో వాళ్ళు అనుసరిస్తున్న తీరు కానీ బహుజన సమాజ్ పార్టీ, ఎస్ ఎస్ వాళ్ళు అనుసరిస్తున్న తీరు, వీటి వల్ల నేను అనైక్యత అనాల్సి వస్తుందేమో అనుకుంటున్నా. వీటి వల్ల ప్రభుత్వం ఒకవేళ మీరే ఏర్పాటు చేస్తే, కూటమే ఏర్పాటు చేస్తే ఇది ఎంతకాలం మనగలుగుతుందనే ఒక డౌట్ కూడా వస్తుంది. అదేం అవసరం లేదండి. బిఫోర్ ఎలక్షన్ ఆలోచన వేరు, ఆఫ్టర్ ఎలక్షన్ ఆలోచన వేరు. యూపీఏ 3 మీరు ఇందాక చెప్పాను మీతో నేను, పివి నరసింహారావు గారు సబ్జెక్టివ్ కరెక్షన్, ఓకే 5 సంవత్సరాల్లో 4 సార్లు అవిశ్వాస తీర్మానం ఎదుర్కొన్నాడు. 4 సార్లు అవిశ్వాస తీర్మానం ఎదుర్కొని బ్రహ్మాండంగా నడిపాడు గవర్నమెంట్. మన్మోహన్ సింగ్ గారు ఏ ఒక్క మిత్రపక్షానికి ఇంత చేమంత బాధ కలగకుండా, మీడియా ముందుకు రాకుండా 5-10 సంవత్సరాలు ఈ దేశాన్ని ముందుకు నడిపినటువంటి ఘనత యూపీఏది. కాబట్టి అందరి ఇంట్రెస్ట్లు దగ్గర దృష్టిలో పెట్టుకుని ఎవరిని నొప్పించకుండా ఒప్పించి పార్టీని నడిపేటువంటి శక్తి యేసురత్నం గారు చెప్పండి. సాయికృష్ణ గారు ఇందాక మాట్లాడుతూ సౌత్ లో మాకు ఎప్పుడు 100 సీట్లు లేవు. నేను చెప్పేది 100 సీట్లు ఉన్నాయా కాదు, మనకు పార్లమెంట్ లో లోక్సభలో ఉన్న స్థానాలు, ఆ స్థానాల్లో
సుమారుగా 100 స్థానాలు మోర్ దెన్ 100 సౌత్ లో ఉన్న స్థానాలను తీసేస్తే వారికి ఉన్న స్థానాలు ఇందాక చెప్పారు 303 మేము గెలవబోతున్నామని 303 గెలవబోతున్నామని చెప్పారు. అది కాదు, ఇక్కడ ఏంటంటే రేపు సౌత్ లో ఉన్న ఏదైతే ప్రాంతీయ పార్టీలు గెలుచుకుంటాయో అవన్నీ కూడా రేపు ప్రభుత్వం ఏర్పాటులో కీలకం కాబోతుంది అనేది నేను చెప్పదలుచుకున్నాను. రైట్ 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 ఓకే థాంక్ యూ. ఈ విషయం వచ్చే ప్రాంతీయ పార్టీలు ఇటు ఇటు టిఆర్ఎస్ గానీ ఇటు మరి వైఎస్ఆర్ సిపి గానీ తమిళనాడులో గానీ కేరళలో గానీ కర్ణాటకలో గానీ వచ్చే సీట్లు చాలా కీలకం కాబోతున్నాయి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు భారతదేశం అంతా తిరుగుతూ కర్ణాటక పోతే నీవే ప్రధానమంత్రి అంటాడు, వెస్ట్ బెంగాల్ పోతే నీవే ప్రధానమంత్రి, ఉత్తరప్రదేశ్ పోతే నీవే ప్రధానమంత్రి, ఢిల్లీ పోతే నీవే ప్రధానమంత్రి. అది కరెక్ట్ కాదండి. ఇది జగన్ గారే ప్రధానమంత్రి, 18 సీట్లు వస్తాయి గ్యారంటీగా ఆయనకి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అండి ఎవరు ప్రధాని? ఇంకొక ఇంపార్టెంట్ విషయం డిస్కస్ చేయాలి. యశ్వంత్ గారు ఓకే ఓకే, దీన్ని చేద్దాం. మనం మాట్లాడేటప్పుడు ప్రాక్టికల్ గా అసలు యూపీఏ 3కి అవకాశం ఉందా లేదా? సింగిల్ లార్జెస్ట్ పార్టీ రేపు భారత రాజకీయాల్లో అనూహ్యమైన చేంజెస్ వచ్చే ఈవెన్ బీజేపీలో కూడా బీజేపీ మోడీ గారి నాయకత్వాన్ని ఎలాంటి మార్పులు చూస్తూ ఉన్నారు. ఉత్తరప్రదేశ్ లో ఎస్పీ బిఎస్పి పట్టం కట్టేసేసి 80 సీట్లు పైన వాళ్ళు ఉన్నారు. మరి పోటీ చేశారని చెప్పబోయారు లేండి సార్, ఎందుకు మొత్తం పోటీ చేయబోతున్నారని చెప్ప, అదే యూపీలో పోటీ చేయబోయే సంగతి చెప్తున్నారు లేండి సార్, ఎందుకు? సరే ఓకే ఓకే రైట్, మరొక టాపిక్ లోకి వెళ్దాం, చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఒక పక్క అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రజాప్రతినిధుల ద్వారా ప్రజలకు సేవ చేస్తుంటే, ఆ ప్రజాప్రతినిధులు చట్టాలు చేస్తే ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అధికారులు వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ ప్రజలకు దగ్గరగా ఉండాల్సినటువంటి అధికారులు, అది వాళ్ళ విధి. అయితే అధికారులు కూడా రాజకీయ పార్టీల వారీగా ఒక సమాఖ్యాలు ఏర్పాటు చేసుకొని ఏ పార్టీ అధికారంలోకి రాబోతోంది, ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అంటూ చర్చించుకుంటూ ఒకళ్ళనొకళ్ళు ఎవరు ఏ పార్టీకి సానుభూతి పరులు అంటే ఒక టీములుగా ఏర్పాటు చేయడాన్ని, ఇది ఎంత ప్రమాదకరం, ఒక టీములుగా ఏర్పాటు అంటే ఒక పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులకే వాళ్ళు పనిచేస్తారా? అందరికీ పనిచేయాలి కదా. మరి ఇది ఎంత ప్రమాదకరంగా పరిణమించబోతోంది? ఇది కేవలం ఇప్పుడే స్టార్ట్ అయిందా? ఈ సంస్కృతి మొదటి నుంచి వస్తోందా? ఈ సంస్కృతిని రూపుమాపాల్సిన అవసరం ఎంత ఉందనే దాని మీద చర్చిద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.